ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நம சிவாய. பிரியமேனா ஆத்ம பந்துலார, ఈరోజున మనం విశ్వ విద్య పబ్లిక్ స్కూల్ బహుశా మూడో వార్షికోత్సవం అనుకుంటాం. ఇది రెండో వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం. ద్వితీయ వార్షిక సందర్భంలో ఆ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని మన అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. అభయరాజు గారి స్కూల్ గురించి కిందటి సంవత్సరం నాకు ఐదేమర్లో చెప్పారు. చెప్తే ఐదేవరం ప్రాంతంలో ఉందేమో, అక్కడ స్థాపించిన స్కూల్ ఏమో అని అనుకున్నాను. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్. సాధారణంగా ఫ్రాన్స్ లో, ఈ జర్మనీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తక్కువ. సరే, ఇంగ్లాండ్కి ఇంగ్లీష్ మాతృభాష, ఫ్రాన్స్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. అంటే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక భాష కింద నేర్పుతారు, కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మాతృభాషలోనే నేర్పుతారు. అలాగే జర్మనీలో కూడా మాతృభాషలోనే ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా జర్మనీలో, ఫ్రాన్స్లో కూడా మాతృభాషలోనే పాఠాలనే నేర్పుతారు, సైన్స్ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా. కానీ మన భారతదేశం బహుభాషల గల దేశం, 20 జిల్లాలు దాటితే భాష మారిపోతూ ఉంటుంది. అనేక భాషలు ఉన్నటువంటి దేశం అది. ఇక్కడ ఏ కుటుంబాలు అయితే ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదో ఆ కుటుంబాలు వెనకబడిపోతున్నారు. భారతదేశంలో పరిస్థితి అది. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొంతకాలానికి ఇంగ్లీష్ ప్రాముఖ్యత ఇవ్వటం, ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఇవ్వటం తగ్గించింది. తగ్గిస్తే 10 సంవత్సరాలు వెనకబడిపోయారు వాళ్ళు. తర్వాత ఉద్యోగాలు రావటం కూడా తగ్గిపోయింది, వాళ్ళ అభివృద్ధి ఆగిపోయింది. ఎప్పుడైతే ఆంగ్ల భాషకి వాళ్ళ ప్రాముఖ్యత ఇవ్వలేదో బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో వాళ్ళ అభివృద్ధి ఆగిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ భాషకి ప్రాముఖ్యత ఇవ్వటం ప్రారంభించారు. మన దేశంలో ఒక రాష్ట్రం అనేటువంటి వెస్ట్ బెంగాల్ పరిస్థితి. ఎడ్యుకేషన్లో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు అందులో సైన్స్ లాంగ్వేజ్ సుమారు ఇంగ్లీష్ భాషలో ఒక 6 లక్షలు 7 లక్షలు వర్డ్స్ ఉంటాయి. టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ కలుపుకుంటే 8 లక్షల వర్డ్స్ దాకా ఇంగ్లీష్ భాషలో ఉంటాయి. 8 లక్షల వర్డ్స్ ఉంటే ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి సర్ వినిస్టన్ చర్చిల్కి 70,000 వర్డ్స్ తెలుసని చెప్తారు. చాలా వరల్డ్ ఇప్పుడు సైన్స్కి చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అయింది ఇంగ్లీష్. సైన్స్కి కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాష ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. అంటే ఆంగ్ల భాష ఏ ప్రాంతం అయితే నేర్చుకోవటం లేదో వాళ్ళందరూ ఆర్థికంగానే సాంఘికంగానే వెనకబడిపోతున్నారు. అంచేది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆంగ్ల భాష నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాం. అలా కాకుండా ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ నేర్చుకుంటే ఇంకా బెటరు, మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు మార్కెట్ చాలా బాగుంది, జాబ్ మార్కెట్ చాలా బాగుంది. కంప్యూటర్ సైన్స్లో ఆ సైన్స్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో కమ్యూనికేషన్కి, ఆంగ్ల భాషకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంచేది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అది దాని గ్రౌండ్ రియాలిటీ అంటారు. ఆ గ్రౌండ్ రియాలిటీస్ని మనం గుర్తించకపోతే వెనకబడిపోతాం. ఆంగ్ల భాష అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్చుకోవాల్సిందే. ఆంగ్ల భాష నేర్చుకోకపోతే వెనకబడిపోతాం. అయితే ఒక చిక్కు ఉంది ఇందులో. సర్వసాధారణంగా మాతృభాషలో ఏదైనా సైన్స్ నేర్చుకున్నా, మ్యాథమెటిక్స్ నేర్చుకున్నా ఆంగ్ల భాషలో నేర్చుకున్న దానికంటే తొందరగా విద్యార్థులకు రావచ్చు. ఆ అడ్వాంటేజ్ మదర్ టంగ్ మాతృభాషకు ఉంది.
తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో తమిళే అని చూన్నారంటే వాళ్ళు మాతృభాషకి ఆంగ్ల భాషకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మాతృభాష అయినటువంటి తమిళకి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో బాగా అభివృద్ధి పొందినటువంటి భాష తమిళ భాష. తమిళుని శాన్స్క్రిట్తో సమానం, శాన్స్క్రిట్ హిందీలో హిందీ భాషలో కంటే తమిళ భాషలో ఎక్కువ సాహిత్యం అయింది. జర్నలిజంలో కూడా అప్పుడు తమిళ భాష బాగా అభివృద్ధి పొందింది. వాళ్ళకి వాళ్ళ మాతృభాష అంటే చాలా ఇష్టం, మనకి మన మాతృభాష మీద గౌరవం లేదు, తెలుగు భాష మీద మనకు గౌరవం లేదు. అంచేది మనం తెలుగు భాష పెద్ద అభివృద్ధి పొందలేదు. వాళ్ళు పూర్వం నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ పోతనామాచుడు తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ ఇటువంటి వాళ్ళు తప్పించి జనరల్గా భాషాపరంగా పెద్ద అభివృద్ధి పొందలేదు. అభివృద్ధి పొందిందేదో కొంత పూర్వం అభివృద్ధి పొందింది, ఈ మధ్యకాలంలో పెద్ద తెలుగు భాష అభివృద్ధి సాధించలేదు. అలా కాకుండా తమిళ భాష చూస్తే బహుముఖాలుగా వికసించింది తమిళ భాష. అంచేది మనం ఇంగ్లీషు అభ్యసించాలి అవసరం అది. ఇప్పుడు వరల్డ్ లాంగ్వేజ్ అది, టెక్నికల్ వర్డ్స్ ఈ సైన్స్కి సంబంధించిన వర్డ్స్ అందులో కంప్యూటర్స్, ఇప్పుడంతా కంప్యూటర్ యుగం. ఈ కంప్యూటర్స్లో అభివృద్ధిలోకి రావాలంటే తప్పనిసరిగా ఆంగ్ల భాష అవసరం, అది నేర్చుకోవాల్సిన అవసరం అని చెప్పి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా మన ఆంగ్ల భాషను నెగ్లెక్ట్ చేశాం అని చెప్పి మన రాష్ట్రం వెనకబడిపోయింది అని ఇప్పుడు ఆంగ్ల భాషకు వాళ్ళు కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆంగ్ల భాష టీచ్ చేస్తున్నారు. అయితే చాలా యూరప్ కంట్రీస్లో వాళ్ళు మాతృభాషలోనే చెప్తున్నారు పీజీ వరకు. ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్ కింద మట్టుకే నేర్పుతున్నారు. అయితే వాళ్ళకు ఒక ప్రాబ్లం లేదు. వాళ్ళు ఫ్రాన్స్ ఉందంటే అంతా ఫ్రెంచ్ భాషే, జర్మనీ ఉందంటే అంతా జర్మనీ భాషే, జపాన్ ఉందంటే అంతా జపనీస్ భాషే. మన భారతదేశంలో అలా కాదు, ఎన్నో 10 జిల్లాలకు ఒక భాష, 20 జిల్లాలకు ఒక భాష. మళ్ళీ ఒక రాష్ట్రంలోనే 2-3 రకాలైనటువంటి భాషలు, ఇప్పుడు కర్ణాటకలో 2-3 రకాల భాషలు ఉన్నాయి. అలాగే అంచేది ఈ భాషల యొక్క ఇబ్బంది వల్ల, బహుభాషల వల్ల ఆంగ్ల భాష మనకు తప్పనిసరిగా కంపల్సరీ అయింది. ఆంగ్ల భాష మనం నేర్చుకుని తీరాలి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆంగ్ల భాష నేర్చుకోకపోతే వెనకబడిపోతాం. తర్వాత రిటర్న్ స్కిల్, ఆంగ్ల భాష కేవలం మాట్లాడటమే కాకుండా, కానీ స్పోకెన్ లాంగ్వేజ్ కాకుండా కొంచెం రిటర్న్ ఎక్స్ప్రెషన్ కూడా బాగుండాలి. మహాత్మా గాంధీ గారు మాట చెప్పేవారు, నా దస్తూరి ఎంత అభివృద్ధి చేసుకున్నామో అభివృద్ధి చేసుకోలేకపోయిన పెద్దవాడిని అయిన తర్వాత అది చిన్నప్పుడే అభివృద్ధి చేసుకోవాలని. అంటే మీరు మనం ఒకటి విషయాన్ని అర్థం చేసుకోవటం, అది మనం అర్థం చేసుకున్నది మనం 4 వాక్యాల్లో రాయగలగటం మన సొంతంగా, లేకపోతే మాట్లాడగలటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ఏ స్కూల్ అభివృద్ధిలోకి రావాలన్నప్పటికీ 3 అంగాలు చాలా ముఖ్యం. ఇందులో ఒకరిని అనుకోవడానికి ఏం లేదు. ఏ స్కూల్ అయినా అభివృద్ధిలోకి రావాలంటే 1 మేనేజ్మెంట్, 2 పేరెంట్స్, 3 స్టూడెంట్స్. మేనేజ్మెంట్, పేరెంట్స్, స్టూడెంట్స్, ఈ 3 సమన్వయం ఉండాలి. అంటే ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి. ప్రతి విద్యార్థి మీద కూడా ఇండివిజువల్గా అటెన్షన్ ఉండాలి. అతను ఏ సబ్జెక్టులో బలహీనతగా ఉంటున్నాడు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉంటున్నాడు అని టీచర్ గుర్తిస్తూ ఉండాలి. ఆ టీచర్ పేరెంట్ యొక్క దృష్టికి తీసుకువెళ్ళాలి. అంచేత ఏ రంగాన్ని, విద్యారంగంలో ఏ విద్యా సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలంటే ఒక టీచర్స్ యొక్క ప్రాముఖ్యత చాలాగా ఉంది. టీచర్స్ గురించి చెప్తూ ఉంటా ఉంటారు, బారన్ టీచర్స్, మేడ్ టీచర్స్ అని. అంటే కొంతమంది పుట్టుకతోటే ఆ టీచింగ్ స్వభావంతో పుడతారు, వాళ్ళకి ఫస్ట్ లెవెల్ టీచింగే. కొంతమంది ట్రైనింగ్ అయ్యి ఆ విద్య, ఆ బోధ పట్ల అభిలాష పెంచుకుంటారు. ట్రైనింగ్ మంచిదే. అలా కాకుండా కొంతమందికి ట్రైనింగ్ అవసరం లేకపోయినా బోరన్ టీచర్స్ అంటారు వాళ్ళని. అసలు భయపడితే వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ పట్ల బాగా అభిరుచితో వాళ్ళు కొంతమంది జన్మిస్తారు. అలానే మనం బోరన్ టీచర్స్ అని, గ్రేట్ టీచర్స్ అని, డిస్టింగ్విష్డ్ టీచర్స్ అని అంటూ ఉంటాం. అయితే ఒక విషయం,
ఈ టీచర్స్ ఏ విద్యారంగం అయినటువంటి ఏ విద్యా సంస్థ అయినప్పటికీ ఆ టీచర్స్ డెడికేటెడ్గా డివేటెడ్గా కనుక వర్క్ చేస్తంటే తప్పనిసరిగా విద్యా సంస్థ అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, మనకి కొన్ని అబ్రాడ్లోని తేడా ఏంటంటే నిష్పత్తి మనకి 1:30, 1:40 ఒక టీచర్ ఉంటే 40 మంది స్టూడెంట్స్, 30 మంది స్టూడెంట్స్ ఇలా ఉంటారు. కొన్ని దేశాల్లో 1:20 ఒక టీచర్కి 15 మంది విద్యార్థులు 20 మంది విద్యార్థుల కంటే ఉండరు. అయితే ప్రతి విద్యార్థి మీద కూడా టీచర్ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి దేవుడు గురువు దేవుడితోడు సమానం, గురువు దేవుడితోడు సమానం అని మానసికంగా కొంత దూరం అవుతున్నారు విద్యార్థులకి. అబ్రాడ్లో యూరప్ కంట్రీస్లో విద్యార్థులు టీచర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే స్నేహితుల్లా ఉంటారు, క్లాసులోనే స్నేహితులుగానే ఉంటారు, క్లాసు బయట స్నేహితులుగానే ఉంటారు. అంటే ఎక్కువ తల్లికి బిడ్డలకి ఎంత చనువు ఉంటుందో స్టూడెంట్కి టీచర్కి అంత చనువు ఉంటుంది. అంటే వాళ్ళు ఏం మొహమాటం పడరు, వాళ్ళు ఏదైనా కావాలంటే ఇది నాకు తెలియదని చెప్పడానికి ఏం మొహమాటం పడరు. ఇక్కడ మనకి విషయం ఏంటంటే తెలియని విద్యార్థి తెలుసుకోవాలనే కాంక్ష కలిగితే టీచర్ కూడా చెప్తా టీచర్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ టీచర్ గమనించవలసింది ఏంటంటే వాడికి తెలియకపోయినా తెలుసున్నట్టు నటిస్తున్నాడేమో చూసి వాడిని ప్రశ్నించేటట్టు వాడు తెలుసుకునేటట్టు టీచర్ అది ఎంకరేజ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్ని. సరసంగా టీచర్స్ స్టూడెంట్స్ బలహీనత ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి తెలియకపోయినా తెలుసున్నట్టు నటిస్తారు, అది చాలా ప్రమాదం అది. తర్వాత చదువు యొక్క విలువ, విద్య యొక్క ప్రాముఖ్యత ఆ చిన్నతన మీ వయసులో తెలియదు. నా అభిప్రాయంలో ఏంటంటే ప్రతి టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ అవనండి, ఇంగ్లీష్ టీచర్ అవనండి, తెలుగు టీచర్ అవనండి, అదే సైన్స్ టీచర్ అవనండి, ముందు ఆ సబ్జెక్టు యొక్క ప్రాముఖ్యత, ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత 5 నిమిషాలు ముందు టీచ్ చేయాలి. ఇప్పుడు సైన్స్ టీచర్ ఉంటే ఆ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని దాని గురించి ముందు ఆ సబ్జెక్టు యొక్క ప్రాముఖ్యత, ఆ సబ్జెక్టు గురించి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి పనిచేశారో ఆ సబ్జెక్టు గురించి అని వాళ్ళ గురించి ఆ సబ్జెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఏ టీచరు ఏ సబ్జెక్ట్ అయితే చెబుతున్నారో. అంటే ఇప్పుడు ప్రతి మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫిజిక్స్కి మ్యాథ్స్ కావాలి, చివరికి ఎకనామిక్స్ కూడా మ్యాథ్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు. అంచేత ఈ తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే లోయర్ ఫారమ్స్లో కనుక మ్యాథ్స్ డౌట్ లేకుండా ఉంటే హైయర్ ఫారమ్స్లో వాళ్ళకి భయం పోతుంది. టీచర్ కనుక ప్రాబ్లం బాగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటే ఆ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు స్టూడెంట్కి కలిగేటట్టు కనుక టీచర్స్ చెప్పగలుగుతుంటే ఆ మ్యాథ్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మ్యాథ్స్ అంటే భయం పోతుంది. అంటే లోయర్ ఫారమ్స్లో మ్యాథ్స్ డౌట్ లేకుండా చూడాలి. లేదా 10th క్లాస్ వచ్చేటప్పటికి మ్యాథ్స్ అంటే భయం లేకుండా చూసి మ్యాథ్స్ బాగా వాళ్ళు సౌండ్గా ఉండగలిగితే ఆ సబ్జెక్టులో కనుక వాళ్ళకి ఎఫిషియన్సీ ఉండగలిగితే మ్యాథ్స్లో వాళ్ళ కాలేజీలో వాళ్ళగాల్లో సైకిల్ తొక్కినట్టుగా వాళ్ళు మ్యాథ్స్ ఇంకా ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి చాలా ఈజీగా చేయగలుగుతారు మ్యాథ్స్. ఇప్పుడు మ్యాథ్స్లో కనుక లోయర్ ఫారమ్స్లో కనుక నెగ్లెక్ట్ చేస్తుంటే కాలేజీకి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఇంప్రూవ్ ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఇంప్రూవ్. అంటే మ్యాథ్స్ విషయంలో మ్యాథ్స్ చాలా కష్టము అనేటువంటి భావం పిల్లల్లోకి రాకుండా దాని గురించి టీచర్స్ విశేషంగా కృషి చేయాలి. తర్వాత తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సమ్మర్లో హాలిడేస్లో వాళ్ళ అబ్బాయిలు కనుక మ్యాథ్స్లో పూర్గా ఉంటే ఆ టీచర్స్ చేత మ్యాథ్స్ చెప్పే టీచర్స్ చేత స్పెషల్ కోచింగ్ తీసుకోవటం మంచిది.
ట్రైనింగ్ అనేది ఊరికే పోదు. ఒక టీచర్ దగ్గర మనం మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ ట్రైనింగ్ మనకు వేస్ట్ అవ్వదు. మ్యాథ్స్ అంటే మ్యాథ్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయితే మీరు వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ని పేరెంట్స్ గుర్తించాలి. ఆ బాయ్ ఏదో ఏ సబ్జెక్ట్ అయితే వెనకబడి ఉన్నాడో ఆ సబ్జెక్ట్ని పికప్ చేయడానికి మళ్ళీ ఆ స్టూడెంట్ ఆ కన్సర్న్ టీచర్ చేత హాలిడేస్లో చెప్పిస్తే వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఓ సబ్జెక్ట్ మనకు బాగా వస్తుంటే, మనకు అర్థమవుతుంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వకపోతే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే మ్యాథ్స్ విషయంలో నేను మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మ్యాథ్స్ చెప్పే టీచర్స్ ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది, ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అంచేత చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, మాకు చిన్నతనంలో చెప్పిన ఆ డెడికేటెడ్ టీచర్స్ వల్లే మేము అభివృద్ధిలోకి వచ్చామని చెబుతూ ఉంటూ ఉంటారు. మన జయప్రకాష్ నారాయణ గారు కూడా పాలకుల్లో మాట్లాడుతూ, ఆయన ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియాలో 7వ కింద వచ్చాడు. ఆయన నేను కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు, మామూలుగా వీధి బడిలో చదువుకున్నానని చెప్పాడు. ఆయన వీధి బడిలో చదువుకుని నేను కష్టపడి నా స్వయం కృషి మీద నా అభివృద్ధిలోకి వచ్చాను, కానీ కాన్వెంట్ స్కూల్లో చదువుకుని నేను ఐఏఎస్ అవ్వలేదని చెప్పాడు. అంటే టీచర్స్ చెప్పేది ఏదో చెప్పారు, నేను ఇంటి దగ్గర అభివృద్ధి చేసుకుని కృషి చేసుకుని అభివృద్ధిలోకి వచ్చానని ఆయన చెబుతూ ఒక మాట సందర్భంలో జయప్రకాష్ నారాయణ గారు మొన్న పాలకుల్లో అన్నారు. అంటే మీరు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు, సంవత్సరానికి 40,000, 30,000, 20,000 చాలా డబ్బు పిల్లల గురించి వెచ్చిస్తున్నారు. అంటే మీకు పూర్వం కంటే ఇప్పుడు చదువుకునే అవకాశాలు పెరిగినాయి. పూర్వం 10 మైళ్ళు నడిచి వెళ్ళేవారు ఏదైనా హై స్కూల్కి వెళ్ళాలంటే. అటువంటి ఇబ్బందులు లేకుండా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ ఉన్నారు, అంటే మీరు చదువుకునే అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఐడియల్గా ఇందాక మన అబ్బాయిరాజు గారు చెప్పారు, మేము ఇక్కడ భగవద్గీత నేర్పుతూ ఉంటాం, కేనోపనిషత్తు నేర్పుతాం, మనం హిందూ మతం అంటే ధర్మాలు ఆ సారం ధర్మసారం నేర్పుతాం, హిందూ మతంలో అన్ని విషయాలు చెప్తాం అని చెప్పారు. అంటే ఆయన చెప్పిన మాటల అర్థం ఏంటంటే, దేశభక్తి దైవభక్తి కూడా పెరిగేలాగా మేము ట్రైన్ చేస్తాం, వాళ్ళకి అటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకని. చాలా సంతోషం. ఎందుచేతంటే ముందు మనకి దేశభక్తి చాలా, ఇప్పుడు మన దేశంలో దేశభక్తి బాగా తక్కువ. ఇతర దేశాలతో పోల్చుకుని చూస్తే మన దేశంలో దేశభక్తి బాగా తక్కువ. ముందు మోక్షం అటుంచండి. మనకి ఈ దేశభక్తి కనుక పెరుగుతుంటే మన చిన్న మనస్సులు చిన్న హృదయాలు చాలా విశాలమవుతాయి. మన హృదయం చిన్నదిగా ఉందనుకోండి, దేశభక్తి పెరగటం వల్ల బాగా విశాలమవుతుంది. అది ఆ లిటిల్ మైండ్ ఉందనుకోండి, మనది బాగా సంకుచితమైన మనస్సు అనుకోండి, ఆ దేశభక్తి కనుక పెరుగుతుంటే గ్రేట్ మైండ్ అవుతుంది. లిటిల్ మైండ్, స్మాల్ మైండ్ మనకి పేట్రియాటిజం పెరగటం వల్ల ఆ స్మాల్ మైండే లిటిల్ మైండే గ్రేట్ మైండ్ కింద ప్రారంభమవుతుంది. అంతే మనం ఏం చేస్తున్నామంటే, అవసరం లేని విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం, అవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందుకే మనం నష్టపోతున్నాం జీవితంలో. అంటే ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏంటంటే, ముందు దేశాన్ని కనుక ప్రేమించడం నేర్చుకుంటే తర్వాత మనకి ఏం చేయాలో మనకే తెలుస్తూ ఉంటుంది. అంటే దేశభక్తులు మన హృదయం చాలా విశాలం అవుతుంది, అది మనం గ్రహించాలి. తర్వాత విద్య వల్ల, ఒకటి విద్య వల్ల వినయం రావాలి. అంటే మనం నేర్చుకునే విద్య నిజమైతే మీరు తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, మీరే డాక్టరేట్లు అవుతారు, డాక్టరేట్స్ తీసుకుంటారు శ్రద్ధగా చదువుకొని. మనం నేర్చుకునే విద్య నిజమైతే వినయం రావాలి. అంటే మనం నేర్చుకునే విద్య వల్ల వినయం రావటం లేదనుకోండి, అది విద్య కాదు. అది నిప్పు మీద చేస్తే అది కాలదనుకోండి, అది నిప్పు కాదు. అది అంచేది మీరు బడికి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి వస్తున్నారు. మనం బ్యాంకుకి ఎందుకు వెళతాం? అప్పు పుచ్చుకోవడానికి వెళతాం. డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళతాం? మనకి ఏదైనా రోగం వస్తే చూపించుకోవడానికి వెళతాం. అదే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, శాంతి కావాలంటే, సుఖం కావాలంటే, ఆనందం కావాలంటే హృదయంలోకి వెళ్ళండి. ఆనందం కావాలంటే హృదయంలోకి వెళ్ళండి, శాంతి కావాలంటే హృదయంలోకి వెళ్ళండి, చదువుకోవాలంటే బడిలోకి వెళ్ళండి, అప్పు కావాలంటే బ్యాంకుకి వెళ్ళండి, రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఈ విషయాలు అంటే
మనం డాక్టర్ గారి దగ్గర రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం తేలికే, చదువుకోవాలంటే బడిలోకి వెళ్ళటం తేలికే, కానీ హృదయంలోకి వెళ్ళటం కష్టం. ఉడికి నేను మాట్లాడంటే చెప్తున్నాను కానీ ఇది చాలా కష్టం, దానికి చాలా తూకం ఉండాలి, బరువు ఉండాలి. అది అంటే నా విద్య, నా విద్య ఉపాధ్యాయులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ విద్యార్థులకి చనువు ఇవ్వాలి. చనువు ఇస్తే వాళ్ళకి తెలియనివన్నీ అడుగుతూ ఉంటారు. మానసికంగా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మానసికంగా దూరంగా ఉండకూడదు. ఎక్కువ చనువు ఇవ్వటం వల్ల వాళ్ళకి తెలియని అడుగుతూ ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జున నీకేం తెలియకపోతే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. అడగటంలో మొహమాటం, విద్య నేర్చుకునే చోట అన్నం తినే చోట మొహమాటం పనికిరాదని. ఎవరికి మొహమాటం ఉంటే వాళ్ళు నష్టపోతారు. విద్య రెండు రకాలుగా వస్తుంది, కష్టపడి చదువుకోవటం వల్ల, తపస్సు చేయటం వల్ల. పూర్వం మన మహర్షులు వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళలేదు, కాలేజీస్కి వెళ్ళలేదు, తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేసి విద్యను సంపాదించారు. పూర్వం యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి, కాలేజీలు ఎక్కడున్నాయి, కాలేజీలు లేవు. 1800 సంవత్సరంలో ఎప్పుడో ఒక కాలేజీ మొట్టమొదటిలో ఫస్ట్ కాలేజీ కలకత్తాలో ఎక్కడో స్థాపించారు. 200 సంవత్సరాలకు పూర్వం ఫస్ట్ కాలేజీ, కాలేజీలు మనకు వస్తే 200 సంవత్సరాల పూర్వం కానీ 150 సంవత్సరాల పూర్వం కానీ ప్రారంభమైంది. ఇంకా వేదకాలం మాట వదిలేయండి, అప్పుడు కాలేజీలు లేవు. తపస్సు చేసి తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహం వల్ల, మనోనిగ్రహం వల్ల తపస్సు చేసి విద్యను సముపార్జించారు వాళ్ళు. ఇప్పుడు మనకి అంత కష్టపడక్కర్లేదు, కష్టపడి చదువుకోవటం వల్ల విద్యను మనం సంపాదించవచ్చు. అయితే మీరు విద్యార్థులు ఇప్పుడు కష్టపడితే ఇగో ఓపికగా కూర్చోలేకపోతున్నారు, ఒకళ్ళ చేతిని ఒకళ్ళు ఇంకా తాగుతున్నారు, మీరు ఒక 10 నిమిషాలు ఓర్పుగా కూర్చోలేకపోతున్నారు. తర్వాత నేను అబ్జర్వ్ చేసేదంటే మీకు వినాలనే ఆసక్తి కూడా లేదు, అందుకే మిమ్మల్ని ఎదురు కూర్చోమన్నాను. తర్వాత మనకి ఎగ్జామ్సే ముఖ్యం అనుకుంటున్నాం, చదువు అంటే ఎగ్జామ్సే ముఖ్యం అనుకుంటున్నాం. చదువు అంటే కేవలం ఎగ్జామే కాదు, ఎగ్జామ్ ఒక భాగం అంతే, మీరు పరీక్షలు పాస్ అవ్వటం లేదు ఒక భాగం అంతే. ఒక 10 నిమిషాలు మీరు కుదిరిగా కూర్చోలేకపోతున్నారనుకోండి, ఇంకా జీవితంలో అభివృద్ధిలోకి రాలేరు. క్రమశిక్షణ చాలా ముఖ్యం. విద్య వల్ల వినయం రావాలి, విద్య వల్ల శీలం రావాలి, విద్య వల్ల డిసిప్లిన్ రావాలి. అది రాకపోతే అది విద్య కాదు. మనం ఎంత చక్కగా చదువుకుంటే, ఎంత చక్కగా మనం ఎడ్యుకేట్ అయితే అంత చక్కగా దేశానికి మనం ఉపయోగపడగలం. మనకు చదువు లేదనుకోండి ఈ దేశానికి ఏదైనా సేవ చేద్దామనే ఏమి చేయలేము. మనకు ఉన్న దాంట్లో ఏదైనా ఇతరులకు ఇవ్వగలం, కానీ లేని ఏదైనా సంథింగ్లోంచి ఏదైనా వస్తున్నా కానీ నథింగ్లోంచి ఏది రాదు. అయితే ఇప్పుడు మీరు బాగా చదువుకుంటే, మీరు బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు దేశానికి ఉపయోగపడగలరు, మీ కుటుంబానికి కూడా ఉపయోగపడతారు చదువు వల్ల. అయితే ఇప్పుడు మనకి, ఇప్పుడు ఉదాహరణకి మనకంటే చదువుకుంటే కేవలం ఉద్యోగం కోసమే చదువుకుంటున్నాం అనే భావన వచ్చింది మనకి ఇండియాలో. ఇప్పుడు అమెరికాలో అలా కాదు, చదువుకున్న వాళ్ళు ఎంత సంపాదిస్తారో చదువు లేని వాళ్ళు కూడా అంతే సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఎర్నింగ్ విషయంలో వాళ్ళు అశ్రద్ధగా ఉండరు. చదువు బాగా చదువుకున్న వాళ్ళు ఎంత సంపాదిస్తారో, చదువు లేని వాళ్ళు కూడా యూఎస్ఏలో చాలామంది అంత సంపాదిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వర్క్ కల్చర్. దానికి కారణం ఇలా చూడు అబ్బాయి, ఇలా చూడు, ఇటు చూడు, ఇటు చూడు. దానికి కారణం ఏంటంటే వర్క్ కల్చర్. అంటే మనకి పని ఎందుకు గౌరవం లేదు. ముందు మన దేశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పని ఎందుకు గౌరవం లేదు, సత్యం ఎందుకు గౌరవం లేదు. పని ఎందుకు గౌరవం నేర్చుకోవాలి. పని ఎందుకు గౌరవం లేకపోతే ఏ దేశము బాగుపడదు. పని లేకుండా కష్టపడకుండా చదువు రావాలి, పని లేకుండా ఏం పని చేయకుండా సంపాదన రావాలి. ఇది మన దేశం పాడైపోవడానికి కారణం. ఇది ఏమీ కష్టపడకూడదు, చదువు వచ్చేయాలి. ఏమి శ్రమ పడకూడదు, చదువు రావాలి. ఏమీ కష్టపడకూడదు, మనకు సంపాదన వచ్చేయాలి. పని చేయకూడదు, డబ్బులు రావాలి. ఈ దేశం పాడైపోవడానికి కారణం ఇది. అంటే మీరు చాలా కష్టపడి చదివితే, ఇప్పుడు బాగా కష్టపడి మీరు చదువుకుంటే తర్వాత మీరు చాలా సుఖపడవచ్చు. ఇప్పుడు మీరు సుఖపడితే భవిష్యత్తులో కష్టపడతారు. అయితే పూర్వం ఇప్పుడు ప్రాపర్టీకి విలువ తగ్గిపోతాను. తాలూకా ఆఫీసులో గుమస్తాకైనా తొందరగా పెళ్ళి అవుతుంది, కానీ 10 ఎకరాలు ఉన్న పిల్లవాడికి తొందరగా పెళ్ళి అవ్వటం లేదు.
అంటే ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది. చదువుకున్న వాడికంటే వ్యవసాయదారుడి కంటే చదువుకున్న వాడికి వాడు ఎంత చదువు చిన్న చదువునా లేకపోతే గుమస్తా ఉద్యోగం చేసుకున్న వాడికి స్వాసర స్టేటస్ పెరుగుతాం. సాంఘికంగా వ్యవసాయదారుడి కంటే వాడు తొందరగా గుర్తింపు పడుతున్నాడు. అంటే మీరు మీకు ఇండివిజువల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ముందు శ్రద్ధగా చదువుకోవాలి. ఇప్పుడు పరీక్షలు అయిపోయినాయి, పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకేం చదువుకోకర్లేదని మీరు అనుకుంటారు. నిరంతరం మీరు విద్యార్థిగా ఉండాలి. అంటే మీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే మీరు వీక్గా ఉన్నారో ఈ సమ్మర్లో అంతా కూడా సబ్జెక్టు ఆ టీచర్ చే చెప్పించుకోవాలి. కొంతమంది టెన్త్ క్లాస్ చదివేటప్పటికీ ఇంటర్మీడియట్ లెక్కలో బీజే లెక్కలో పూర్తి చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అది టెన్త్ క్లాస్ పూర్తి అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే అంత ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్కి అంత డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మనం కష్టపడితే చదువు విషయంలో శ్రద్ధగా ఉంటే కృష్ణుడు చెప్పాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకపోతే చదువు రాదు. అంటే మీరు ఏదో మీ తల్లిదండ్రులకి ఏదో డబ్బులు ఉన్నాయి ఆయన ఆటల మీద ఎదురు చూడకండి, వాళ్ళు ఏదో మిమ్మల్ని పోషిస్తారని అలా కనిపెట్టుకుండకండి. అందుకే మనం పాడైపోతున్నాం. ఇంగ్లాండ్లో అమెరికాలో కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో తల్లిదండ్రులకు ఎంత డబ్బు ఉన్నా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. పిల్లలు ఇస్తే పుచ్చుకుంటారు లేకపోతే లేదు. ఇక్కడ వెనకాల పూర్వీకులు బాగా సంపాదించి ఇస్తే పాడైపోవడానికి కూడా పిల్లల కారణాలు అవుతున్నాయి. అంటే మనం ఏం చేయాలంటే ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారని ఎన్నడూ కనిపెట్టుకుండకూడదు. మన కాళ్ళ మీద మనం నిలబడి ఉండాలి. ఎవరో ఇచ్చిన 100 రూపాయల కంటే మనం కష్టపడి సంపాదించుకుంది 1 రూపాయలే విలువ ఉంటుంది. దానివల్ల మన మనసు బాగుపడుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది మనకి. అంటే జాగ్రత్తగా మీరు చదువు విషయంలో, చదువు కూడా తపస్సుతో సమానం, జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. అంటే మీకు తెలియని విషయాలు ఉంటే టీచర్స్ని అడిగి మీరు శ్రద్ధగా తెలుసుకోవాలి. అందుచేత మనం ఈ దేశభక్తిని పెంచుకోవటం ప్రత్యేకంగా దైవభక్తిని ఒకటి పెంచుకోవటం. దైవభక్తిని పెంచుకోవటం ఏంటంటే ముందు నిగ్రహం కంట్రోల్ వస్తుంది మనకి. దైవభక్తి ఉన్నవాడికి కంఫర్ట్ ఎక్కువ అక్కర్లేదు. దైవభక్తి ఉన్నవాడికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, వాడికి కంఫర్ట్ తోడు పని లేదు వాడికి. అంచేత మనం ముందు ముఖ్యంగా ఇండియాలో వర్క్ కల్చర్ నేర్చుకోవాలి. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి నా దగ్గర ఉన్నాడు, అమెరికాలో 20 సంవత్సరాలు పనిచేసి వచ్చి. ఏమంటే ఇండియాలో పనిచేసి ఒక స్టూడెంట్, ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు. వాడు ఇండియాలో పని చేయమంటే సరిగ్గా పనిచేయడు, అమెరికాలో మటుకి తల ఉంచి కష్టపడి పని చేస్తున్నాడు. కారణం ఏంటని నేనేమన్నాడు, మీరే చెప్పాలని. మరి అమెరికాలో 20 ఏళ్ళు ఉన్నారు, మీ ప్రశ్నకి నేనే సమాధానం చెప్పగలను, మీరే చెప్పాలి అని చెప్పాను. అమెరికాలో పని ఇచ్చిన తర్వాత ఆ డ్యూటీ వాడు చేయకపోతే తీసేస్తారు వాడిని. అయితే 10 మంది పని చేసేటప్పుడు వీడు బద్దకించినా 10 మందితో పాటు వీడు అలవాటు అయిపోతాడు ఆ పనికి. ఇక్కడ పని చేసేవాళ్ళని చెడగొడతారు. మన దేశం పద్ధతి ఏంటంటే ఎవడన్నా కష్టపడి పని చేస్తాంటే ఆ చేసేవాళ్ళని చెడగొట్టడం. అంటే అమెరికాలో మనం పని చేస్తే ముందు వర్క్ కల్చర్ తెలుస్తుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ పని చేయాలి. పని చేయాలనుకుని వాడిని ఉద్యోగం తీసేస్తారు. ఆయన సారీ అని చెప్తారు, వాడు ఏం అనరు. ఆయన సారీ అని చెప్తారు, ఇంకా వాడికి జీతం ఎంతవరకు వర్క్ చేశాడు జీతం కట్టించి రేపించి నువ్వు ఇంటికి వెళ్ళరా అంటారు. అంచేత అమెరికాలో కష్టపడి పని చేసేవాడు ఇండియా వస్తే వాడు పని చేయడు. ఇంకా ఇక్కడ సమాజం అలా తయారు. మీరు అక్కడ పని చేసినప్పుడు ఇక్కడ ఎందుకు నువ్వు పని చేయు? ఇండియాలో నెగ్లెక్ట్గా ఉంటున్నావు కదా, ఇండియాలో నువ్వేం పని చేయటం లేదు. ఈ పని చేయని వాడే అమెరికాకి ఎందుకు పని చేస్తున్నాడు? అక్కడ పని చేయకపోతే ఊరుకోరు, వెంటనే ఇంటికి పంపేస్తారు వాడిని. లేకపోతే పని లేకుండా దేశం ఎలా అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు అమెరికా ఏదో పెద్ద ధనవంతు, చాలా గొప్ప దేశం, భూలోక స్వర్గం, బాగా సంపద ఉందంటే వాళ్ళు మంత్రాలు చదివి వాళ్ళు ధనవంతులు అవ్వలేదు, కష్టపడి పని చేసి ధనవంతులు అయ్యారు. తర్వాత వాళ్ళు ఏంటంటే చదువుకున్నాం చెప్పి చదువుకుంటారు. ఏదైనా వృత్తి వచ్చిందనుకోని వృత్తిలో వాళ్ళు ప్రొఫెషన్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతం ఇతరుల మీద ఆధారపడకుండా మనం బతకాలని. వాళ్ళ కల్చర్లో ఉన్నటువంటి ముఖ్యం అది. వాళ్ళు 10th క్లాస్ చదవనండి, ఎన్ఎస్సీ చదవనండి, ఎంఏ చదవండి, డాక్టరేట్ చేయమని ఇంకోటి చేయమండి, ఇతరుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం బతకాలని. మనం పని చేయకుండా ఆశించడం, అది ఎప్పుడు వస్తుందా. కొన్ని పని చేసి ఆశిస్తే పర్వాలేదు, అది పని చేయకుండానే ఎక్స్పెక్టేషన్. అసలు ఈ భక్తులు కూడా భక్తి వల్ల దేవుడి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ వచ్చేదేదో వస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్ చేస్తే అది భక్తి కాదు. అసలు
భగవంతుడి దగ్గర నుంచి కూడా మనం భగవంతుని ప్రార్థిస్తున్నామని భగవంతుని పూజిస్తున్నామని భగవంతుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం న్యాయం కాదు. వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మన చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చేయగలగాలి అది. అందుచేత మీరు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత బాగా పెంచుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట అనేవాడు, స్వామి వివేకానంద ఏదైనా ఒక పుస్తకం చదివాడు అనుకోండి ఆ పుస్తకం చదివి ఎదుటి మనిషికి ఇచ్చేసి అందరూ ఏ ప్రశ్న అయినా సరే అడిగాను వాడు అనుకో. మనం పుస్తకం ఇచ్చామనుకోండి, మనం ఎదురుకుండానే చదివాడు, చదివాడు గంట పడుతున్నారు 2 గంటలు పడుతున్నారు ప్రతి పేజీ చదివాడు, చదివి పక్కవాడికి ఇచ్చేసి ఈ పుస్తకంలో ఏ ప్రశ్న అయినా సరే నువ్వు అడుగు చెప్తానని వాడు. అంటే ఆ చదివే టైంలో ఏకాగ్రతగా చదివాడు, పక్కన తుపాకులు పేల్చినట్టు చూడడం కాదు. మనకి ఇక్కడ ఏదైనా రోడ్డు మీద సౌండ్ అయినా కానీ మనకి చిరాకు వచ్చేస్తుంది, పక్కన తుపాకు పేలిస్తే ముఖం అంటే చెప్పడాడు. ఇంకా పుస్తకం చదివి 100 పేజీలు పుస్తకం ఇచ్చాయని చదివేసి మళ్ళీ మనకి ఇచ్చి ఇందులో ఏ ప్రశ్న అయినా సరే మీరు అడగండి నేను సమాధానం చెప్తాను వాడు. దానికి కారణం ఏకాగ్రత. అంటే మనిషికి లోపల శక్తి ఉంది, శక్తి లేకుండా మానవుడు లేడు. ఆ శక్తిని మీరు బయటికి తీసుకోవాలంటే పెట్టి మీ దగ్గరే ఉంది కానీ మీరు తాళం చేయి సంపాదించాలి. ఆ తాళం చేయి ఏకాగ్రత. ఏకాగ్రత ఉన్నవాడికి, నిర్మలమైన మనస్సు ఉన్నవాడికి, నిశ్చలమైన మనస్సు ఉన్నవాడికి, ఏకాగ్రత ఉన్నవాడికి, ఆడంబరం లేని వాడికి చదువు బాగా వస్తుంది. మీరు బాగా చూడండి, బాగా చదువులేదు బాగా చదువు వచ్చి పిల్లలను చూడండి, చాలా నిర్మలంగా ఉంటారు. నిశ్చలంగా మనం అడిగితే సమాధానం చెప్తారు, అడగకపోతే సమాధానం చెప్పరు. ఒకవేళ రిజల్ట్స్ ఏదైనా పేపర్లో పడ్డా కంగారు పడి మార్కెట్లోకి పరిగెట్టరు, వాళ్ళు నెమ్మదిగా పేపర్ చేతిలోకి వచ్చినప్పుడు చూసుకుంటారు, ఏమీ కంగారు పడరు. వాళ్ళకి ఏంటంటే కేవలం ఎగ్జామ్ ప్రధానం కాదు, పిల్లవాళ్ళకి చదివే ప్రధానం. ఆ సబ్జెక్టుకి మన కంట్రిబ్యూషన్ ఏం ఇవ్వాలి, ఆ సబ్జెక్టుకి మనం చేసేది ఏంటి, ఈ సబ్జెక్ట్ ఇంతకాలానికి మనం నేర్చుకుంటున్నాం, ఈ సబ్జెక్టుకి మన వైపు నుంచి మనం చేయవలసింది ఏంటి. అంటే మీరు 10 మంది బాగా కష్టపడి చదువుకుంటాను, ఇంకో 10 మందికి చదివేందు శ్రద్ధ లేని వాళ్ళకు కూడా, శ్రద్ధ లేని వాళ్ళకు కూడా వాళ్ళకి చదివేందు ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు 10 మంది బాగా చదువుతున్నారనుకోండి, మిగతా వాళ్ళకు కొంత శ్రద్ధ రాగిపోయి మిమ్మల్ని చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. నేను ఉదాహరణకు పాలకొల్లో ఒక విషయం చెప్తాను. పూర్వం పాలకొల్లో ఒక ధనవంతుడు ఉండేవాడు, ఆయనకి పిల్లలు లేరు, ఆయన ఒక అబ్బాయిని పెంచుకున్నాడు. వాడు బిలో యావరేజ్ స్టూడెంట్. ఆయన ఆలోచించాడు ఏంటని, బాగా చదివి పిల్లవాడిని తీసుకొచ్చి, అబ్బాయి నువ్వు ఇంటికి వెళ్ళక్కర్లేదు, భోజనం మా ఇంటికాడే చేద్ది కానీ మా అబ్బాయితో పాటు ఉండు, మా అబ్బాయితో పాటు చదువుకున్నావు, భోజనం కూడా మా ఇంటికాడే పెడతాం, నువ్వు ఎక్కడో నేరేడు బిల్లు వెళ్ళక్కర్లేదు పాలకొల్ల నుంచి అని చెప్పి అబ్బాయితో నెమ్మదిగా స్నేహం చేయించి ఇంటికాడ ఫుడ్ అది పెడితే వాడు వాళ్ళ అబ్బాయికి 80 మార్కులు వస్తాయంటే వీడు పెంచుకున్న దత్తుడికి కూడా 80 మార్కులు రావటం ప్రారంభించారు. అంటే దీనికి కారణం ఒకటి, వాడు కష్టపడి చదువుతుంటే వాడిని చూసి ఇటు కష్టపడి చదవటం. ఏదైనా తెలియకపోతే సర్వసాధారణంగా స్టూడెంట్స్ దగ్గర లక్షణం ఉంటుంది. ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ని అడిగినంత తేలిగ్గా ఉపాధ్యాయుని అడగరు, నాకు ఇది తెలియదు అని అడగటం మన ఇండియాలో ఉన్నటువంటి బలహీనతది. ఎంగ్లైండ్లో అలా కాదు, వెంటనే అడుగుతారు, టీచర్ని అడుగుతారు, ఏం మొగమాటం పడరు. ఇంచేత వాళ్ళు గురు శిష్యు సంబంధం కాదది, ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు పరిచయస్తుల మధ్యన సంబంధం ఎలా ఉంటుందో టీచర్కి స్టూడెంట్కి మధ్యనటువంటి సంబంధం, ఇద్దరు స్నేహితుల సంబంధం లాంటిది. ఇక్కడ మన పద్ధతి ఏంటంటే ఉద్యోగాలు చేసిన కింద వాళ్ళ దగ్గరేమో మన గర్వం చూపించడం, పై వాళ్ళ దగ్గర వాళ్ళ చెప్పులు ఎత్తి మీద ఎత్తుకు తిరగటం. ఈ ఉద్యోగస్తుల పద్ధతి కూడా ఇండియాలో ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులు కూడా అక్కడ స్నేహితుల్లాగా ఉంటారు, ఆఫీసులో నుంచి బయటకు వచ్చేసాక స్నేహితుల్లా ఉంటారు. ఇండియాలో అలా కాదు, ఆ కింద వాళ్ళని ఏమో ఏడిపించడం, కింద వాళ్ళ దగ్గర వీళ్ళ అహంకారం అంతా చూపించడం, పై ఆఫీసులు చెప్పులు మోసుకు తిరగటం, ఇది ఇండియాలో ఉన్న పద్ధతి. ఇవి వెస్టర్న్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో చూస్తే ఆఫీసులోనే, ఆఫీసులో కూడా సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, వాళ్ళు కూడా స్నేహితుల్లా ఉంటారు. తర్వాత మన నర్సాపూర్ ఆర్డీఓ గారు అంటున్నారు ఏదో మాట్లాడే సందర్భంలో నా దగ్గర, ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఈ దేశం ఇంకా కొంచెం అభివృద్ధిలోకి వస్తే ఉద్యోగస్తుల విలువ తగ్గిపోతుందని, ఏదో మా దగ్గరికి ఇంకా పంచదార కార్డుల కోసం బియ్యం కార్డుల కోసం వస్తున్నారండి, ఈ దేశం ఇంకా కొంచెం అభివృద్ధిలోకి వస్తే మా ఇంపార్టెన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది, అంటే అడ్మినిస్ట్రేటర్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని ఏదో మాట్లాడే సందర్భంలో ఆర్డీఓ గారు అంటున్నారు. అంటే మీకు నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ఎవరో ఒక ఐఏఎస్ గుంటూరు జిల్లా కలెక్టర్ నాకు జ్ఞాపకం లేదు, ఆయన 4 వాక్యాలు, మరి ఆయన 4 వాక్యాలు రాయటానికి తప్పులు రాశాడు ఇంగ్లీష్లో, 4 వాక్యాలు రాయటం కోసం తప్పులు రాశాడట.
ఇగో ఐఏఎస్ వాళ్ళ భాష ఎలాగుందని ఆంధ్రప్రభలు ఆయన డ్రాఫ్ట్ తీసి ప్రకటించారు. నాలుగు వాక్యాలు ఇంగ్లీష్ రాయడానికి ఆయన తప్పులు రాశాడు, ఇది ఐఏఎస్ గారి భాష చూడండి అని ఆంధ్రప్రభలో ఏకంగా డ్రాఫ్ట్ తీసి ప్రకటించారు, ప్రింట్ చేశారు. అంటే దీన్ని బట్టి నేను ఎందుకు చదువుతున్నానంటే క్వాలిటీ నెమ్మదిగా తగ్గిపోతాను. అయితే రిటర్న్ ఎక్స్ప్రెషన్ కూడా బాగుండాలి. టీచర్స్ కూడా ఏదైనా వాళ్ళు ఏదైనా పాఠం చెప్తారనుకోండి, సొంతం మీ సొంత మాటల్లో రాయించండి. ఇంగ్లాండ్లో పద్ధతి ఏంటంటే బైహార్స్ చేసి వాడు తక్కువ మార్కులు వేస్తారు. వాడు సొంతంగా రాశాడనుకోండి, వాడు బైహార్ చేసి రాశాడనుకోండి, వాడికి 150 వేశాడనుకోండి, బైహార్ చేయకుండా వాడు సొంత మాట సొంత భాషలో సొంత మాటలో రాశాడనుకో 180 వేస్తారు వాడికి. వీడు బైహార్ చేసి రాశాడా లేదా వాడు అర్థం చేసుకుని వాడు సొంత మాటలో రాశాడో చూసుకుంటాడు టీచర్. టీచర్ చూసి పేపర్ వాల్యూ చేసాం అతను. బయహార్ చేసి రాసిన వాడికి 150 వేస్తే టీచర్ చెప్పింది అర్థం చేసుకుని సొంత సెంటెన్సెస్లో కనుక రాస్తే వాడికి 180 వేస్తాడు. అంటే నువ్వు ముందు నీ మీద ప్రేమ ఉంటే, అంటే తల్లిదండ్రులు కూడా ఇంటికాడ వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇంటికాడ వాచింగ్ తల్లిదండ్రులకు కూడా చాలా అవసరం. తర్వాత ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు పూర్తిగా ఉంటున్నారో, ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారో, బాగా బ్యాక్వర్డ్గా ఉన్నారో, ఇదో మా అబ్బాయి ఈ సబ్జెక్టు వాడికి ఏమి రావటం లేదని వచ్చి టీచర్ దగ్గరకు వచ్చి ఆ సబ్జెక్టు ఏ టీచర్ అయితే చెబుతున్నారో ఆ టీచర్ దృష్టిలోకి చెప్పి మా అబ్బాయి ఈ సబ్జెక్టులో వెనకబడి ఉంటున్నాడు, ఈ విషయంలో మీరు కొంచెం శ్రద్ధగా తనకు బోధించండి ఆ టీచర్ దృష్టికి తీసుకురావాలి. కానీ కొంతమంది నేను టీచర్స్ చూసే నోబుల్ టీచర్స్, గ్రేట్ టీచర్స్, డిస్టింగ్విష్డ్ టీచర్స్, కొంతమంది టీచర్స్ని అటువంటి వాళ్ళని చూశాను. వాళ్ళే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, పేరెంట్స్ వీళ్ళ ఇంటికి దగ్గర రాకుండా వాళ్ళే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఇదో మీ అబ్బాయి ఈ సబ్జెక్టు బాగా చదవటం లేదు, లేకపోతే ఇంటికాడ ఏం చదవటం లేదు, మీరు బోల్డంత డబ్బు మాకు, మీరేమో మా కాన్వెంట్కి మా స్కూల్కి మీరు చాలా డబ్బు ఇస్తున్నారు, సంవత్సరానికి 20,000 ఖర్చు పెడుతున్నారు ఈ అబ్బాయి గురించి, వాడి ఇంటికాడ చదవాలి, మేము ఏదో చెబుతున్నాం వాడి ఇంటికాడ చదవాలి, మీరు జాగ్రత్తగా చదివించుకోండి అని కొంతమంది టీచర్స్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చెప్పి టీచర్స్ కూడా ఉన్నారు. అయితే అది ఇండివిజువల్గా అటెన్షన్ మీరు, అంటే పూర్వం చదువుకి ఇంత ధనం అయ్యేది కాదు, పూర్వం చాలా డబ్బు అయిపోతుంది. అంటే పేరెంట్స్ మీ పేరెంట్స్ సంపాదించే డబ్బు అంతా కూడా మీ గురించి పిల్లల గురించే ఖర్చు పెడుతున్నారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరిలో ఏదో మనకు సహాయం చేస్తారని మీరు ఎవరో కనిపెట్టుకుండొద్దు. మీ అంతటి మీరు చదువుకోండి, మీ అంతటి మీరు అభివృద్ధిలోకి రావాలి. తెలియంది తెలుసుకోవాలి, తెలియంది తెలుసున్నట్టు నటించకూడదు, తెలియని మేస్టర్ని అడిగి తెలుసుకోవాలి. కేవలం ఎగ్జామ్లో 100కి 70 మార్కులు 60 మార్కులు రావటం ముఖ్యం కాదు, ఎగ్జామ్తో పాటు మీరు భక్తి భగవంతుడి పట్ల భక్తి పెంచుకుంటూ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా చదువుకుంటూ మీరు మీ కుటుంబానికి ఉపయోగపడుతూ దేశానికి కూడా ఉపయోగపడేలాగా మీకు ఆ స్టేటస్ ఆ రకమైన పౌరులుగా మీరు ఎదిగి అభివృద్ధిలోకి రావాలని. అయితే మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, అసలు మామూలుగా వాళ్ళకి పూర్వజన్మ సంస్కారం బట్టి అది అలాగ వస్తుందేమో. గాంధీ గారు ఆయన బయోగ్రఫీలో రాశాడు. ఇది ఆయన 3వ తరగతి చదివేటప్పుడు గాంధీ గారు వీధి బళ్ళలోనే చదువుకున్నాడు. గాంధీ గారు మహాత్ముడు ఎందుకయ్యాడంటే ఆయన వీధి బళ్ళలో చదువుకున్నాడు, ఆయన పిల్లలను కూడా వీధి బళ్ళలోనే చదివించాడు. కొంతమంది నాయకులు అలా కాదు, వీధి బళ్ళలో చదివించారు, ఇంగ్లాండ్ పంపించి అమెరికా పంపించి చదివిస్తారు. అంటే గాంధీ గారు ఏమన్నా అంటే సామాన్య మానవుడు ఎక్కడ చదువుకుంటున్నాడు మా పిల్లలను కూడా అక్కడే చదివిస్తాడు. ఆయన కూడా వీధి బళ్ళలోనే చదువుకున్నాడు. సామాన్య మానవుడికి లేని విశేషాలు మాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆయన అంటే అసత్యం చెప్పేవాడు అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బంది లేదు, సత్యం చెప్పేవాడు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఆయన బళ్ళలో చదివిన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పి. అబద్ధాలు చెప్పేవాడు ఎలా ఉన్నా పర్వాలేదట్టండి, అబద్ధాలు చెప్పేవాడు అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బంది లేదు, నిజం చెప్పేవాడు సత్యం చెప్పేవాడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇది నా స్కూల్ ఎక్స్పీరియన్స్ అని మహాత్మా గాంధీ రాశాడు. ఏంటంటే ఆయన 3వ తరగతి చదువుకునే రోజుల్లో ఓ ఇన్స్పెక్టర్ గారు వచ్చారట, స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి బోర్డు మీద లెక్క ఇచ్చి ఈ లెక్కకి సమాధానం రాయండి అని చెప్పారట. లెక్క ఇచ్చాడు, ఈ లెక్క చేయండి అని చెప్పారట. అయితే గాంధీ గారికి ఆ లెక్క ఎలా చేయాలో అర్థం అవటం లేదు. మిగతా పిల్లలు చేస్తున్నారు కొంతమంది, గాంధీ గారికి మటుకు ఆ లెక్క ఇన్స్పెక్టర్ గారు చెప్పిన లెక్క ఎలా చేయాలో అర్థం అవటం లేదు.
అప్పుడు టీచర్ ఏం చేస్తానట, ఒక ముద్ద అబ్బాయి ఇలా చదువుతుంది చేయకుండా కూర్చున్నావు, నీకు చేత కాకపోతే పక్కడు దాంట్లో చూసి ఏసేయమని చెబుతున్నాడట. నీకు చేత కాదనుకో పక్కడు నీ పక్క వాళ్ళు ఎక్క చేస్తున్నాడు కదా, ఆడు చాలో ఆ దాంట్లో చూసి ఏసేయమని చెప్పాడట ఇన్స్పెక్టర్ గారు. టీచర్ అంటే ఏంటి, ఎక్కువ మంది పిల్లలు లెక్క చేస్తే ఇన్స్పెక్టర్ గారు సంతోషిస్తారు టీచర్ని చూసే ఆయన ఉద్దేశం, కానీ పక్కవాడిని చూసి లెక్క వేయలేదట. తర్వాత ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిన తర్వాత నాలుగు దెబ్బలు తిన్నాను ఇన్స్పెక్టర్ గారు టీచర్ గారి చేత. అంటే ఏమన్నా అంటే నాకు తెలియనప్పుడు లెక్క తెలియదు అని చెప్పాలి, కానీ పక్కవాడు దాంట్లో చూసి వేయవలసిన నాకు అవసరం ఏంటి. అది అదొక ఎక్స్పీరియన్స్ చెప్పాడు గాంధీ గారు. అంటే వాళ్ళకి సత్యాన్వేషణ అంటే ఆ ట్రూత్ పట్ల, సెర్చ్ ఫర్ ట్రూత్. ఆ మూడో తరగతిలోంచి వాళ్ళకి ఏ విధంగా అయితే వచ్చిందో ఊరికే మీకు ఉదాహరణ చెబుతున్నాను. నాకు లెక్క తెలియకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి, కానీ పక్కవాడిని అడిగి పక్కవాడి దాంట్లో చూసి చేయవలసిన అవసరం నాకేముండదు. అలాగే ఉదాహరణకు ఒకసారి డ్రిల్ క్లాస్కి లేట్గా వెళ్ళానని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడంటే గోడ గడియారాలు చేతి రిస్ట్ వాచ్లు చాలా వచ్చేసి, పూర్వం గడియారాలు తక్కువ. అది వర్షాకాలం నాకు టైం సరిగ్గా తెలియలేదు అంటే డ్రిల్ క్లాస్కి లేట్గా వెళ్ళానని చెప్పాడు. ఈయన ఒక్కడే వెళ్ళాలి, దీంతో పాటు 10 మంది లేటుగా వచ్చారట. మిగతా వాళ్ళందరూ ఎందుకు లేటుగా వచ్చామంటే మా అమ్మ నాకు ఏదో పని చెప్పింది, మా నాన్న ఏదో పని చెప్పాడు, లేదా మార్కెట్కి వెళ్ళి రమ్మన్నాడు, సంత తీసుకురమ్మన్నారు, లేదా తలవమాట చెప్పారట. గాంధీ గారు ఏం చెప్పారంటే, నాకు మా అమ్మ ఏం పని చెప్పలేదు, మా నాన్న ఏం పని చెప్పలేదు, ఆకాశం మబ్బులుగా ఉంది, నాకు టైం తెలియలేదు, అంచేత నేను లేటుగా వచ్చాను. మిగతా పిల్లలు అందరినీ కొట్టలేదట, చిదగొట్టి వదిలేశాడంట గాంధీ గారు నా టీచర్ ఇచ్చి నిజం చెప్పినందుకు. అప్పుడు గాంధీ గారు చెప్పారట, అబద్ధాలు చెప్పిన వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న పర్లేదు, నిజం చెప్పేవాడు మటుకు జాగ్రత్తగా ఉండాలని. అంటే ఎక్స్పీరియన్స్ అంటే స్కూల్ స్టూడెంట్ డేస్ ఎలా ఉన్నాయో, ఈ స్టూడెంట్స్ ఎలా ఉంటారో, టీచర్స్ ఎలా ఉంటారో, ఆ సమాజ పరిస్థితుల గురించి ఆయన రాసుకొస్తే ఆయన బయోగ్రఫీలో రాశాడు. ఇది అంటే నీకు తర్వాత ఇంకోటి దస్తూరి నాకు చిన్నప్పుడు సరిగ్గా రాలేదు, పెద్దవాడు అయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసిన దస్తూరి నాకు కుదరలేదు అని చిన్నప్పుడే దస్తూరి కూడా బాగా. కొంతమంది అక్షరాలు రాస్తాంటే ప్రింట్ లాగా ఉంటాయి, అది ప్రింట్ చేశారా లేకపోతే అది రాసిన అక్షరాలా ప్రింట్ చేశారా అనిపిస్తుంది, అంత రౌండ్గా ఉంటాయి కొంతమంది లెటర్స్. అయితే అది రిటర్న్ ఎక్స్ప్రెషన్ కూడా టీచర్స్ కూడా రిటర్న్ ఎక్స్ప్రెషన్ బాగా చూసుకోవాలి ఎలా మాట్లాడుతున్నారు. తర్వాత పిల్లలకి భయం వేస్తాను అనుకోండి, వాళ్ళు సరిగ్గా చదవలేరు, ఆలోచించలేరు, పాఠం నేర్చుకోలేరు. పిల్లల్ని భయరహితులుగా చేయాలి, భయపెట్టకూడదు. ప్రతి చిన్న విషయానికి పిల్లల్ని భయపెడితే భయపెడితే మనం నేస్తారని అడగలేము. పక్క స్టూడెంట్ని నాకు తెలియదు, నాకు తెలియటం లేదని స్టూడెంట్ని అడగలేము. అలాగే తెలిసి అడిగి తెలుసుకోవడం ఒక అవమానమని అనుకుంటారు కొంతమంది స్టూడెంట్స్. అంటే మీరేం చేయాలంటే, మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏం వద్దు, అలా ఉంటే పాడైపోతాం మనం. మనకి తెలియదు కదా, స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. తెలియదు తెలుసున్నట్టు నడిస్తే మనమే పాడైపోతాం ఇతరులకి, దానివల్ల ఇతరులకి ఏం నష్టం లేదు. అంటే మీరు బాగా జాగ్రత్తగా ఏకాగ్రత పెంచుకోండి, మనసు నిర్మలంగా ఉంచుకుని. మీకు ఇప్పుడు ఈ వయసులో ఏంటంటే చదివే తపస్సు, మీకుండవలసినటువంటి దేశభక్తి ఏంటంటే చదివే. చదవటం ద్వారా మీరు దేశానికి ఏమైనా ఉపయోగపడగలరు, చదువు లేకపోతే దేశానికి ఏమి ఉపయోగపడలేరు. తర్వాత ఇప్పుడు మనకి దేశానికి సరిహద్దులు తెలియటం లేదు, మనకి హిస్టరీ యొక్క ప్రాముఖ్యత, జాగ్రఫీ యొక్క ప్రాముఖ్యత తగ్గించేశారు కొంచెం. జాగ్రఫీ ప్రాముఖ్యత కూడా అవసరం, మన దేశ సరిహద్దులు కూడా మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. మన దేశ సంస్కృతి మనకు తెలియటం లేదు. భగవద్గీత ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు తెలియని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయారు. భగవద్గీత ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు విన్నారో తెలియదు, వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయారు. అంటే మన భారతీయ సంస్కృతి గురించి, మన భారతీయ ఇండియన్ సివిలైజేషన్ గురించి, ఇండియన్ కల్చర్ గురించి ఏమీ తెలియకుండా డాక్టర్లు అయిపోతున్నారు, ఇంజనీర్లు అయిపోతున్నారు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, కేవలం చదివే కాదు, అంటే మనిషిగా కూడా ఎదుగుదల రావాలి మనిషికి. అంటే జాగ్రత్తగా మానవత్వం కూడా చాలా పెంచుకుంటూ రావాలి. మన వేదాలలో ఉపనిషత్తుల్లో ఎక్కువ చెప్పింది మానవత్వం గురించే ఎక్కువ చెప్పాడు. అది వేదంలో ఏమని చెప్పాడంటే, నువ్వు మంచి చెయ్యి, మంచి కోసమే మంచి చెయ్యి, ఎవరో మెచ్చుకుంటారని మటుకు నువ్వు చెయ్యొద్దు. నువ్వు మంచి చెయ్యి, మంచి కోసమే మంచి చెయ్యి, ఎవరో మనల్ని మెచ్చుకుంటారో, ఎవరో మనకు సర్టిఫికెట్లు ఇస్తారో నువ్వు అలా మంచి చేయకు, ఎవరో నిన్ను గౌరవిస్తారని మంచి చేయకు, దానివల్ల నీకు బలహీనుడు అవుతావు నువ్వు. అయితే నువ్వు మానసికంగా బలం పెంచుకోవాలి, శారీరకంగా బలం పెంచుకోవాలి, సరే భయరహితంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారనుకోండి మీరు, శారీరకంగా మానసికంగా బలహీనులు అయిపోతారు. భయం కూడా చాలా ప్రమాదం. సరసరి మన హిందువుల గురించి చెప్తారు ఎక్కువ భయస్థులను,
మన హిందువుల గురించి చాలా ఎక్కువ ఇతర చాలా ఇతర దేశాలతో పోల్చుకుని చూస్తే మన హిందువులు చాలా మంది భయస్థులని చెప్తారు. సుభాష్ చంద్రబోస్ ఈ మాట మనం ప్రమాణంగా తీసుకోక్కర్లేదు. సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి పారిపోయి అంటే అహింసా సిద్ధాంతం ప్రకారం ఇండియాకి స్వరాజ్యం రాదని నమ్మినటువంటి సుభాష్ చంద్రబోసు హిట్లర్ దగ్గరికి వెళతాడు. మీరు మాకేదో సహాయం చేయాలని హిట్లర్ని బోస్ అడుగుతాడు. అంటే హిట్లర్ అన్నట మీ హిందువులకు ధైర్యం తక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ, ఇట్లా ఆవు తోకే నమస్కారం పెట్టి ఆవు చుట్టూరు 10 సార్లు తిరగమంటే తిరుగుతారు కానీ మీకు ధైర్యం తక్కువ, మీ మీద మీకు నమ్మకం లేదు, మీకు ఆత్మవిశ్వాసం లేదని హిట్లర్ అన్నాడని బోస్ అన్నాడు ఒకసారి. అయితే హిట్లర్ మాటలు మనం ప్రమాణంగా తీసుకోక్కర్లేదు. మీకు అలా ఊరికే ఆవుతో అక్క నమస్కారం పెట్టి ఆవు చుట్టూరు ఇచ్చి తిరగటమే చేతనైంది. మీకు మీకు ఆత్మవిశ్వాసం లేదని హిట్లర్ అన్నాడని అన్ని హిట్లర్ మాటలు ఇప్పుడు మనం ప్రమాణంగా తీసుకోక్కర్లేదు. హిట్లర్ మాటలు ఒకసారి బోస్ చెప్పాడు ఈ మాటలు. అయితే మనం మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలకు కూడా గురవ్వకూడదు. నా ఉద్దేశం ఏంటంటే మనం అందరం అన్నం తింటాం, అన్నం తింటాం, ముందు అన్నం కలుపుకుంటాం, నోట్లో పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకుని మింగేయం, ఇలా నెమ్మదిగా నవ్వులుతాం. అన్నం కంచంలో అన్నం నోట్లో పెట్టుకుంటాం, నవ్వులుతాం కాంచేపు, తర్వాత నమిలి 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 అప్పుడు మింగుతాం. అది అలాగే మీరు ఏం చేయాలంటే బళ్ళో శ్రద్ధగా విని, ఆ టీచర్ చెప్పి శ్రద్ధగా విని, ఇంటికి వెళ్ళిపోయిన నోట్లో మీరు అన్నం పెట్టుకుని అన్నాన్ని ఎలా నవ్వుతున్నారో మీ బ్రెయిన్లో మాస్టర్ చెప్పిన మాట అలా తిప్పుకోవాలి. మాస్టర్ ఏదో మాట చెప్తారు కదా, లెక్కలో ఇంగ్లీష్ ఏదో సబ్జెక్ట్ సైన్స్ చెప్తారు కదా, మీరు ఇంటికాడ కన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు బడిలో బడి ఆవరణలో మీరు విన్న మాటలన్నీ కూడా సబ్జెక్టు గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నోట్లో వేసుకుని అన్నం తిన్నట్టు ఆ బ్రెయిన్లో మీరు జాగ్రత్తగా మాటలు మీరు మననం చేయాలి, ధ్యానం చేయాలి. అదే కొంతమంది దేవుడి గురించి ఎలా ధ్యానం చేస్తారో ఒక రూపం మీదో నామం మీదో అలా మీరు వీళ్ళు చెప్పిన వాక్యాలు, టీచర్ చెప్పిన వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని మననం చేయాలి, ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఒక్క వాక్యం చాలు మీరు బాగుపడటానికి, ఒక్క వాక్యం చాలు మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగటం కోసం. తర్వాత మీకు ఆ డెడికేషన్, ఆ టీచర్, ఆ టీచర్ ప్రతి టీచర్ కూడా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అది ముఖ్యం. మీకు ఇప్పుడు లెక్కల మీదకి మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనుకోండి, మీ అభివృద్ధిని మేము ఆపు చేయలేక, మీ అభివృద్ధిని ఆపు చేయ, మీరు లెక్కలు చేయొద్దని మీరు మానరు, అలా చేస్తూనే ఉంటారు. అంటే ఎక్కువగా సమాజంలో మన స్కూల్, అంటే నేను ఇక్కడ ఈ స్కూల్ గురించి చెప్పటం లేదు, చాలా స్కూల్స్లో పిల్లలకు కొంచెం లెక్కలంటే భయం వేస్తుంది. ఆ లెక్కల్లో భయం లేకుండా మీరు చూసుకోండి, మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అంటే మీరు, అంటే కొన్ని కొన్ని దేశాల్లో మ్యాథ్స్ వాళ్ళు మాతృభాష వాళ్ళు నేర్పుతున్నారు, మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తప్పవు మనకి మన దేశ పరిస్థితులను బట్టి. అంచేత మీరు తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇక్కడ మన ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి ఎంత నమ్మకంతో వెళ్తామో గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి ఇంగ్లాండ్లో అంత నమ్మకం కలుగుతారు. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ అంటే మనకు భయం, వాళ్ళు సరిగ్గా వైద్యం చేస్తారు లేదు. అక్కడ ఇంగ్లాండ్లో గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి ఎక్కువ నమ్మకం కలుగుతారు ప్రైవేట్ డాక్టర్స్కి. అంటే వాళ్ళు కూడా ఇంత బాధ్యతతో వైద్యం చేస్తారు. శరీరంలో ఏముందో, రోగం ఎక్కడుందో అది చూడకుండా బాధ్యత లేకుండా అక్కడ వైద్యం చేయరు. తర్వాత భగవంతుడు చెప్పాడు, ఇది గీతలో ఏమని చెప్పాడంటే, మీరు కేవలం మీరు జపాలు చేస్తూ పూజలు చేస్తూ కూర్చోక్కర్లేదు, మీరు చేస్తున్న పని ద్వారానే మీరు చరించవచ్చు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, లేదా ఒక డాక్టర్ ఉన్నాడు, లేదా ఒక టీచర్ ఉన్నాడు, అంటే ఒక మనిషి యొక్క ప్రారంభాన్ని బట్టి ఒక మనిషి ఒక పని చేస్తూ ఉంటాడు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని సమర్పణ బుద్ధితో చేస్తూ, అంటే సామాజిక స్పృహ కలిగి మీరు ఆ పని చేస్తూ ఉంటే ఆ పని ద్వారా మీరు తరించవచ్చని త్యాగరాజు పాటలు పాడి 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 తరించాడు. అంటే అలాగే మనం, నేనే ఒక టీచర్ని అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, నేను సమర్పణ బుద్ధితోటి కేవలం స్టూడెంట్సే నా దేవుడు, నా దేవతలు ఎవరంటే స్టూడెంట్సే, నా దేవుళ్ళు ఎవరంటే స్టూడెంట్సే అనే భావంతో నేను కనుక టీచ్ చేస్తంటే నేను టీచ్ చేస్తూ భగవంతుని పొందొచ్చాను. ఎవరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని ద్వారా కూడా భగవంతుని సేవించవచ్చు, చేతుల ద్వారా భగవంతుని సేవించి భగవంతుడు ఐక్యం కావచ్చు. ఈ లోకంలో మీరు చేసే పని పెర్ఫెక్ట్గా జరిగినట్టుంటుంది, మీ మరణాంతర జీవితంలో నాలో మీరు ఐక్యం అవుతారని గీతలో చెప్తారు. అంటే పని ద్వారా కూడా మనిషి తరించవచ్చు, స్వార్థం లేకుండా పని చేస్తంటే ఆ పని ద్వారా కూడా మీరు తరించవచ్చు, కేవలం పూజలే చేయక్కర్లేదు, పూజలతో సంబంధం లేకుండా మీరు తరించవచ్చు అని.
అంటే ఈ పూజలు జపాలు ధ్యానాలు మన పెద్దవాడు ఎందుకు చెప్పారంటే కేవలము క్రమశిక్షణ కోసం డిసిప్లిన్ కోసం చెప్పారు. అంటే స్వామి వివేకానంద చిన్నప్పుడు పావర్టీ అనుభవించినప్పుడు ఆవిడ ఇంటికాడ వచ్చి భోజనం చూసేవాడు. తల్లికే సరిపోతుంది అనుకున్నప్పుడు నేను ఎక్కడో స్నేహితుల దగ్గర భోంచేసి వచ్చాను, స్నేహితుల ఇంటికాడ భోంచేసి వచ్చానని చెప్పేవాడు. అంటే తను తినేస్తే తల్లికి అన్నం ఉండదని, అది మాతృభక్తి. అబద్ధం చెప్పేవాడు. కారణం ఏంటంటే అంటే ఆ అబద్ధం ఎందుకు, ఒక మంచి కోసం చెప్తున్నాడు. అసత్యం ఎందుకు చెప్తున్నాడు, ఒక మంచి కోసం అసత్యం చెప్పడం. నేను ఎక్కడో తినొచ్చానని చెప్పేవాడు. అంటే తను కూడా భోజనం తినేస్తే తన తల్లికి భోజనం ఉండదు. అయితే మీరు బయోగ్రఫీస్ కూడా మంచి మంచి సైంటిస్టుల బయోగ్రఫీస్, మంచి టెక్నికల్ పీపుల్ బయోగ్రఫీసు, సేంజ్స్ బయోగ్రఫీస్, ఆ సేజెస్ బయోగ్రఫీస్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుని ఆ టీచర్స్ కూడా మీకు టీచ్ చేస్తారంటే మీరు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆస్పిరేషన్ వస్తుంది, బాగా ఇన్స్పైర్ అవుతారు మీరు దానివల్ల. అయితే ఈ ఎడ్యుకేషన్లో మేనేజ్మెంటు బాగానే ఉంటుంది. మేనేజ్మెంట్ పద్ధతిలో మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళు చేసేదో వాళ్ళు చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ సైడ్ చేసేది ఏంటంటే మీకు కొన్ని కంఫర్ట్స్ క్రియేట్ చేస్తారు తర్వాత. కానీ ఎక్కువ స్టూడెంట్స్ పేరెంట్స్ మీద కంటే కూడా స్టూడెంట్స్ పాత్ర ఉంది, పేరెంట్స్ పాత్ర ఉంది. కానీ అన్నిటికంటే కూడా టీచర్ యొక్క పాత్ర చాలా ముఖ్యం. అంటే టీచర్లో ఎఫిషియన్సీ ఉంటే, ప్రొఫిషియన్సీ ఉంటే ఆ గోడలకు కూడా చదువు వస్తుంది. అంటే టీచర్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యం. అలాగే పాలకుల్లో సరస్వతి శిశు మందిరం ఓ స్కూల్కి నన్ను ఒకసారి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే వాళ్ళు ఆ టీచర్స్ చాలా తక్కువ జీతాలు పుచ్చుకుని, ఇంత తక్కువ జీతాలతో మీరు ఎలా పని చేస్తున్నారు నేను కూడా అడిగాను వాళ్ళు. చాలా తక్కువ జీతాలు పుచ్చుకుని మా బాడీ మెయింటైన్ అయితే సరిపోతుంది, మాకు ఫుడ్డు షెల్టరు బట్టలు, మాకు తినటానికి అన్నం ఉంటే సరిపోతుందండి, మా బాడీ మెయింటైన్ అయితే సరిపోతుంది, ఏదో ఉండటానికి నీడ ఉంటే సరిపోతుంది, కట్టుకోవడానికి ఏదో గొడ్డు ఉంటే సరిపోతుందండి, మాకు అంతగా ఆ జీతం సరి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జీతానికి ఇది సరిపోతుంది. అంటే మినిమమ్గా ఆ నీడ్స్. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ఏమంటున్నారంటే ఈ కంప్యూటర్ సైన్స్ వల్ల దేశంలో దారిద్ర్యం అంతా పోతుందంటున్నారు, అదేంటో నాకు అర్థం అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఫుడ్ గురించి ఆలోచించవు, షెల్టర్ గురించి ఆలోచించవు, బట్ట గురించి ఆలోచించవు, కంప్యూటర్ సైన్స్ వల్ల బాగా దేశంలోని దారిద్ర్యం పోతున్నారని ఈ మధ్యన కొంతమంది అంటున్నారు. ఆ మాట ఎంతవరకు నాకు అర్థం అవటం లేదు. నీకు బేసిక్ నీడ్సే నువ్వు మీట్ అవ్వలేకపోతున్నావు. కంప్యూటర్ సైన్స్ వల్ల పావర్టీ పోతున్నారని చెప్పటం అనే మాట నాకు ఎంతవరకు అర్థం అవ్వలేదు ఆ మాట. అయితే మీరు ధైర్యంగా ఉండండి, శాంతిగా ఉండండి, మీకు చదివే ప్రాముఖ్యత పెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో చేస్తా ఉంటే, ఆ ఇంట్లో పొరపాట్లు చేస్తుంటే దాని గురించి పాఠాలు నేర్చుకోండి. కానీ ఆ పొరపాట్లు అస్తమానం తలపెట్టుకుని భయపడకండి. అంటే మీరు ఏదైనా జీవితంలో పొరపాట్లు చేశారని కొన్ని ఇంటికాడ, ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుంటే మీరు చేసిన పొరపాటు కూడా దేవుడితో సమానం అవుతుంది. ఇంటికాడ ఏదైనా మిస్టేక్స్ కమిట్ చేశారనుకోండి, మీరు అనుకోండి, ఆ మిస్టేక్ నుంచి ఒక లెసన్ నేర్చుకోండి. ఆ లెసన్ నేర్చుకుంటే మిస్టేక్ టీచర్తో సమానం అవుతుంది. అయితే నేను పొరపాటు చేశాను అస్తమా అనుకోకుండా అది మర్చిపోండి. అది స్వామి శివానంద చెప్తా ఉంటాడు, బీ గుడ్ అండ్ డూ గుడ్ అని. మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం. మంచి చేయగా చేయగా మంచిగా ఉండగలం. మొట్టమొదటిలో మనం మంచిగా ఉండలేం. మంచి చేయగా మంచిగా ఉండగలం. బీ గుడ్ డూ గుడ్ కంటే బీ గుడ్ చాలా కష్టం. తర్వాత పరగివి కంటే పరగట్టి చాలా కష్టం. మిమ్మల్ని ఎవరైనా అవమానం చేశారనుకోండి, మరి తిరిగి మీకు వాళ్ళ మీద తిరిగి రియాక్ట్ అవ్వకపోవచ్చు, మీరు ప్రతీకారం చేయకపోవచ్చు. కానీ ఫలానా వాడు మిమ్మల్ని అవమానం చేశాడు అనేటువంటి మర్చిపోవడం చాలా కష్టం. పరగివి తేలిక, పరగట్టి కష్టం అని చెప్తారు. అలాగే డూగుడ్డు తేలిక, బీగుడ్డు చాలా కష్టం అని చెప్తారు. సరే, ఇక్కడ భక్తులు కూడా వచ్చారు కాబట్టి భక్తులకు సంబంధించిన మాటలు కూడా నాలుగు మాటలు చెబుతాం. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు కేరళలో మన దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు కేరళ వాళ్ళు. లిటరసీ, కేరళలో ఉన్న లిటరసీ
ఇండియాలో ఏ రాష్ట్రంలోనే లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోయింది, అభివృద్ధి అయిపోయింది అని పేపర్లో అభివృద్ధి అయిపోయింది. ఆంధ్రప్రదేశం పేపర్ న్యూస్ పేపర్లో మటుకు అభివృద్ధి అయింది. అసలు మనం గుజరాత్ తోటి పోల్చుకుంటే ధనంలో బాగా వెనకబడి ఉన్నాం, అలాగే కేరళతో పోల్చుకుంటే చదువులో బాగా వెనకబడి ఉన్నాం. గుజరాత్ కంటే ధనంలో వెనకబడి ఉన్నాం బాగానే, కేరళలో చదువుకుంటే చదువులో బాగా వెనకబడి ఉన్నాం. మనం జపాన్ తోటి అమెరికాతో పోల్చుకోవడం జరుగుతాం అది. అయితే అది నేను చెప్పేది అంటే వాస్తవ పరిస్థితులు మనం మర్చిపోయి ఆలోచిస్తే మనమే నష్టపోతాం. ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో పబ్లిసిటీ వల్ల ఎవడు మహాత్ముడు అవ్వలేదు, మహర్షి అవ్వలేదు, యోగి అవ్వలేదు. వరల్డ్లో అనేక మంది సెయింట్స్ ఉన్నారు, సేజెస్ ఉన్నారు. అనేక మంది గాంధీ గారు కూడా మహాత్ముడు ఎలా అయ్యాడంటే పబ్లిసిటీ వల్ల అవ్వలేదు. కానీ ఈ మధ్యన కొంతమంది ఏంటంటే పబ్లిసిటీ వల్ల మహర్షులు అవుదామని, పబ్లిసిటీ వల్ల మహాత్ములు అవుదామని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా పొరపాటు. పబ్లిసిటీ వల్ల ఎవడు కష్టపడి హార్డ్గా వర్క్ చేయాలి, వర్క్ చేసి ఆ దైవీ గుణాలు సంపాదించుకోవాలి. లోపల ఏదైతే ఆలోచిస్తున్నామో అది నోటితో చెప్పాలి, నోటితో చెప్పేది ఆ చేతితో చెయ్యాలి. బ్రెయిన్లో క్లారిటీ ఉండాలి. ఆ బ్రెయిన్లో క్లారిటీ ఉన్నవాడు యోగి అవుతాడు, ఋషి అవుతాడు. కానీ నీ బ్రెయిన్లోనూ నీ క్లారిటీ లేనప్పుడు నువ్వు ఋషి అవ్వలేవు, యోగి అవ్వలేవు, మహాత్ముడు అవ్వలేవు. అంటే గురువు యొక్క ప్రాముఖ్యత గురించి భగవాన్ చెప్పిన మాటలు మీకు కొంచెం వివరిస్తాను. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఈ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటాం. అంటే ఒకటి బోధించడం టీచింగ్, ఒకటి టీచింగ్ కంటే ఆ గురువు యొక్క అనుగ్రహం, ఆ గురువు మీ మీద చూపించే ప్రేమ మరింత బలమైనది. అంటే గురువు మీకు బోధిస్తాడు, టీచర్ మీకు బోధిస్తాడు. టీచరు మీకు బోధించేటప్పుడు ఏం చేయాలంటే టీచర్కి మీ మీద ప్రేమ ఉండాలి. టీచర్కి మీ మీద ప్రేమ ఉండాలి. మీరు అభివృద్ధిలోకి రావాలనే కాన్స్ టీచర్కి ఉండాలి. మీరు డిస్టింగ్విష్డ్ డాక్టర్స్ కింద, డిస్టింగ్విష్డ్ ఇంజనీర్స్, డిస్టింగ్విష్డ్ స్టేట్స్మెన్. మన దేశానికి దురదృష్టం ఏంటంటే అందరూ పొలిటీషియన్స్ కానీ స్టేట్స్మెన్స్ లేరు ఈ దేశంలో. అందరూ ఈ రోజున ఎలక్షన్లో ఎలా నెగ్గుతామని ఆలోచించేవాడు కానీ ఇంకో 50 సంవత్సరాల తర్వాత, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ దేశాన్ని ఎలా తయారు చేయాలని ఆలోచన ఎవరికి లేదు. ఇవాళ ఎలక్షన్లో ఎలా నెగ్గుతాం అదే ముఖ్యం. కానీ తర్వాత 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచనే లేదు అసలు. ఈ మధ్యన ఒక టౌన్కి వెళ్ళాను నేను. మీ జిల్లాలో మీ మంత్రి గారు బాగా కృషి చేస్తున్నారు కానీ మీ జిల్లా అభివృద్ధి కానీ వెంటనే వాళ్ళు ఏమన్నారంటే మా జిల్లా మంత్రి గారు వాళ్ళు ఇంటి ఎదురుకుండా రోడ్డు బాగుంటే సరిపోతుందని జిల్లా అక్కర్లేదన్నారు. ఇది పరిస్థితి. ఆశ్చర్యమేస్తుంది వాళ్ళ సమాధానం. మీ జిల్లా మంత్రి గారు మీ జిల్లా గురించి బాగా కృషి చేస్తున్నారంటే మా జిల్లా మంత్రి గారికి మా జిల్లా అక్కర్లేదని, వారి ఇల్లు వారి ఇంటి ఎదురుకుండా రోడ్డు బాగుంటే సరిపోతుందని, మిగతా రోడ్లు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. మీరు అయితే భగవాన్ చెప్తున్నాడు ముందు లవ్ ఉండాలి, స్టూడెంట్స్ని బాగా ప్రేమించాలి. తర్వాత ఇంకోటి అవసరమైతే ప్రైవేట్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇంగ్లీష్లో కొంతమంది వెనకబడి ఉన్నారనుకోండి, ఆ వెనకబడి ఉన్న వాళ్ళని అవసరమైతే వాళ్ళకి ఆదివారాలు ఎప్పుడో సండేస్ వాళ్ళ గురించి స్పెషల్ క్లాసెస్ పెట్టాలి. ఇప్పుడు ఏంటి ఆంగ్ల వ్యాకరణానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, ఇప్పటికే కమ్యూనికేషన్ సరిపోతుంది అంటున్నారు. ఆ వ్యాకరణానికి కూడా ఎంతో కొంత ప్రాముఖ్యత ఇవ్వాలి. వ్యాకరణం మనం పట్టించుకోకపోతే భాష నిర్దిష్టంగా ఉండదు. అంటే వ్యాకరణం కూడా చాలా ముఖ్యం, వ్యాకరణానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే ఇది మనం మార్కెట్ లాంగ్వేజ్ కాదు కదా, మార్కెట్లో వ్యాకరణం అక్కర్లేదు, ఇక కమ్యూనికేషన్ సరిపోతుంది. కానీ లాంగ్వేజ్ నేర్చుకునేప్పుడు మనకు తప్పనిసరిగా వ్యాకరణ అవసరం. మీరు ఇక్కడ గురువు గురించి ఏం చెప్తున్నాడంటే, గురువు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నాడో అక్కడ సబ్జెక్టే ప్రధానం కాదు, టీచింగే ప్రధానం కాదు. అతని పట్ల ఎఫెక్షన్ ఉండాలి, అతని పట్ల లవ్ ఉండాలి, స్టూడెంట్ పట్ల లవ్ ఉండాలి. అంటే అతను మిగతావన్నీ రెండో పక్షం, నీ టీచింగ్ కూడా రెండో పక్షం, స్టూడెంట్ను అత్యంత నీ సన్నిహితంగా నువ్వు చూసుకోవాలి స్టూడెంట్ని. అంటే నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నీ బిడ్డను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు స్టూడెంట్ను కూడా అలాగే ప్రేమించాలి. పూర్వం ఏమిటంటే ఇప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీచర్కి స్టూడెంట్కి అనుబంధం ఉంటుంది. అది పూర్వం 24 అవర్స్ కూడా
ఆ టీచర్ వాచింగ్ లో ఉండేవాడు, స్టూడెంట్ ఎలా ఉండేవాడు అని. 24 అవర్స్ వాచింగ్ అయ్యి వేదకాలంలో ఆ స్టూడెంట్ 24 అవర్స్ వాచ్ చేస్తూ ఉండేవాడు. ఊరికే 5 గంటలే 5 గంటలతో సంబంధం కానీ తర్వాత అనుబంధం ఏమి ఉండదు, తర్వాత టీచర్కి స్టూడెంట్కి. తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక స్టూడెంట్లో ఒక బలహీనత ఉందనుకోండి, సరిగ్గా స్కూల్కి రాకుండా ఏ సినిమాల దగ్గర కూర్చుని వెళ్తున్నాడు అనుకోండి, స్కూల్కి రాకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎక్కడే ఏ కొట్టులోనూ కూర్చుని కాలక్షేపం చేసి ఆ స్టూడెంట్ ఎందుకు రావటం లేదు, అది కూడా పేరెంట్స్ దృష్టికి తీసుకొస్తూ ఉండాలి. కొంతమంది స్నేహాలు చేసి పాడైపోతూ ఉంటారు, ఒక అది కూడా టీచర్ గమనించాలి. గమనించే టీచర్ పేరెంట్స్ దృష్టికి తీసుకురావాలి. ఏంటంటే పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండరు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికాడ జాగ్రత్తగా చెప్పుకుంటారు పిల్లలకు వాళ్ళు. కొంతమంది అందరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండరు. అంటే వాళ్ళ విషయంలో ఎవరి పేరెంట్స్ అయితే ఎడ్యుకేటెడ్ కాదు, అటువంటి స్టూడెంట్స్ విషయంలో టీచర్స్ మరింత శ్రద్ధ చూపించాలి. అంటే వాళ్ళ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది. అంటే అతి ప్రధానము, అతి సారవంతమైనది నువ్వు కేవలం టీచింగ్ ఒకటే కాదు, నువ్వు ఎవరికైతే టీచ్ చేస్తున్నావో వాళ్ళు బాగుపడాలనే కాంక్ష నీ హృదయంలో ఉండాలి. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తులో ఉండాలి, వాళ్ళ పెద్దవాళ్ళు ఆర్థికంగా సాంఘికంగా వాళ్ళ ఎకనమిక్ స్టేటస్ పెరగాలి, సోషల్ స్టేటస్ పెరగాలి. అంతేకాకుండా వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళు ఏ సబ్జెక్టులో అయితే కృషి చేస్తున్నారో బాగా ఆ సబ్జెక్టు తాలూ కంట్రిబ్యూషన్ వాళ్ళు దేశానికి చేయాలి, దేశానికి ఉండాలి అని ఆ దేశభక్తి, ఆ మాతృభక్తి, ఆ దైవభక్తి, అది కూడా టీచర్స్, ఆ టీచర్స్, ఆ టీచర్స్ యొక్క డ్యూటీలో అదొక డ్యూటీ. కొంతమంది పెద్ద పెద్ద పనులు చేస్తారు, ఎన్నో మంచి పనులు చేస్తారు. ఏమంటే నేను ఇంత మంచి పని చేశారంటే నా డ్యూటీ నేను చేశాను, ఇది మంచి పని ఏంటి, నా డ్యూటీ నేను చేశానంటాడు. ఐ హావ్ డన్ మై డ్యూటీ అంటాడు. ఎంతో కష్టపడి చేస్తారు. మనం ఏదైనా వాళ్ళని ఇంత కష్టపడ్డారా ఏంటంటే అది ఒప్పుకోరు, వాళ్ళు అంగీకరించరు. ఊరికి నా పని అయితే నేను చేశాను, అది మీ కళ్ళకి కష్టం కింద కనిపిస్తుంది, అది కష్టం కదా, కష్టం అనుకుంటే నేను చేయలేనిది, ఊరికి ఐ హావ్ డన్ మై డ్యూటీ అని చెప్తారు. గాంధీ గారు చెప్తూ ఉండాడు, మనం ఏమంటామంటే గాడ్ ఈజ్ ట్రూత్ అంటాం. గాంధీ గారు అలా అంటారు, ట్రూత్ ఈజ్ గాడ్ అంటారు. గాంధీ గారు ఇంకోటి చెప్పాడు, మన గాడ్ ఈజ్ డ్యూటీ అంటాం, గాడ్ ఈజ్ డ్యూటీ కాదు, డ్యూటీ ఈజ్ గాడ్ అని ఆయన తిరగై చెప్పారు రెండు మాటలు కూడా. మనం మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ నేను చూశాను, ఇంటికాడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అనుకోండి, అక్కడ ఎవరో కూర్చోలేదు అనుకోండి, ఈ స్టూడెంట్ వెళ్ళి ఆ ఫ్యాన్ ఆన్ చేసేస్తాడు, కరెంటు వేస్ట్ అవుతున్నాడు. కొంతమంది స్టూడెంట్స్ పట్టించుకోరు, అంటే ఆ స్టూడెంట్కి ఎక్కువ నిర్లక్ష్యంగా ఉన్నాడని అర్థం. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీరు చిన్న చిన్న విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే ఏది వేస్ట్ అవ్వకూడదు, మనీ కూడా మీరు అనవసరంగా వేస్ట్గా మీరు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగపడలేరు. మీరు మనీ కూడా వేస్ట్ చేయకూడదు, పవర్ వేస్ట్ చేయకూడదు, ఒక మాట వేస్ట్ చేయకూడదు, మీ ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. అది మీకనో ఉపయోగపడాలి, మీ కుటుంబానికి ఉపయోగపడాలి, లేకపోతే మీ సమాజానికనో ఉపయోగపడాలి. అంటే అతి ప్రధానము సారవంతమైనది గురువు అనుగ్రహమే. అదే నీకు గురువు యొక్క గ్రేస్ నీకుంటే ఆ టీచర్ నువ్వు బాగుపడాలనేటువంటి తపన నీ పట్ల నీకుంటే కేవలం టీచింగ్ ఒకటే కాదు. అంటే వీళ్ళందరూ టీచర్సే, రాముడు, కృష్ణుడు, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ది, వీళ్ళందరూ టీచర్స్. వాళ్ళందరూ టీచర్సే. భగవద్గీత బోధించాడు కృష్ణుడు, టీచరే. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టీచర్సే వాళ్ళు, డిస్టింగ్విష్డ్ టీచర్సే వాళ్ళు, వాళ్ళందరూ టీచర్సే. అందులో టీచింగ్ నోబెలిస్ట్ ప్రొఫెషన్. మనకు పబ్లిక్తో సంబంధం ఉండదు, మనకి స్టూడెంట్స్కి బడికి సంబంధం తప్పించి మన అనవసరం. టీచర్ జీవితం చాలా సుఖంగా ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్తో వాళ్ళకి సంబంధం ఉండదు, అతను స్టూడెంట్ బడి. కొంతమందికి బడే గుడి, కొంతమంది బడిని బడిగా చూడరు, గుడి కిందే చూస్తారు. ఆ ఇల్లు ఇల్లు చూసుకుంటాడో, బడి చూసుకుంటాడో, పిల్లలు చూసుకుంటాడో, మిగతా విషయాల్లో అసలు ఎందులోనూ కలగ చేసుకోరు కొంతమంది టీచర్స్. అటువంటి టీచర్స్ ఎక్కువ ఉంటున్నాడు, పూర్గా ఉంటున్నాడు, వాడు ఆ సబ్జెక్టులు ఎందుకు బ్యాక్వర్డ్గా ఉంటున్నాడు, ఆ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. తర్వాత మన దేశంలో ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ తగ్గిపోయింది. చాలా స్కూల్స్ వచ్చినాయి, చాలా కాలేజెస్ వచ్చినాయి, క్వాంటిటీ సరిపడే ఉంది, కానీ క్వాలిటీ మటుకు చాలా తగ్గి ఉంది. క్వాలిటీ ఐఏఎస్ రాసిన వాడు డ్రాఫ్ట్ ఇది సుమా అని ఆంధ్రప్రభలో మీరు ఆ డేట్ నాకు గుర్తు రావటం లేదు, మీరు అందరూ డ్రాఫ్ట్ చూడొస్తుంది. అంటే క్వాలిటీ తగ్గుతుంది. అంటే నీకు నువ్వు సరే నువ్వు అంచేత నువ్వు సౌహృదయాన్ని పెంచుకుంటూ
మంచి గుణాలను కల్టివేట్ చేస్తూ టాలరెన్స్ అనేది కల్టివేట్ చేస్తూ, అంటే కొంతమందికి లోపల పిరిగితనం ఉంటుంది, పైన ధైర్యంగా ఉంటారు. అదే మహాత్మా గాంధీ మీకు ఎలా ఉంటాడు, సామాన్యంగా కనిపిస్తాడు, కానీ ఆయనకున్న కరేజ్ ఏ నాయకుడికి లేదు, అది కామ్ కరేజ్ అంటారు. పైకి మీ ఊరికే మామూలుగా సామాన్య మానవుడిగా కామన్మ్యాన్గా కనిపిస్తాడు, కానీ డెత్ టెస్ట్ అంటే ఒక మినిట్లో ప్రిపేర్ అయిపోతాడు, ఆయనకి చావంటూ భయం లేదు. అంటే మనం ఎంతసేపు గాంధీ గారికి మనకి తేడా చెప్తాను, మనం ఎంతసేపు ఎల్లమ్మ గురించి పొల్లమ్మ గురించి ఇలా చెప్పుకుంటాం కవర్లు. గాంధీ గారు ఏమన్నారంటే ఒక మనిషి గురించి చెప్పుకునేది కూడా, ఒక ఐడియల గురించి మాట్లాడుకోనవు. ఒక ఎల్లమ్మ గురించి పుల్లమ్మ గురించి నువ్వు చెప్పుకునే బదులు ఒక ఆదర్శం గురించి ఒక ఆశయం గురించి డిస్కస్ చేయి. వాడు అటువంటి వాడు ఇటువంటి వాడిని గురించి థర్డ్ పర్సన్ గురించి ఎలా మాట్లాడుకునేటప్పుడు, అంటే ఎదురుగుండా పొగిడి చాటుని విమర్శించే వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మొద్దని చెప్పాడు గాంధీజీ. ఎదురుగుండా పొగుడుతారు, చాటుని విమర్శిస్తారు, అటువంటి మనుషులను ఎప్పుడు నమ్మొద్దు. అది తర్వాత నువ్వు సబ్జెక్ట్ గురించి, నీకు సబ్జెక్టే ప్రధానం, ఎలా ఇటువంటి వాడు పుల్ల ఇటువంటి వాడు గురించి నువ్వు అనుకునే బదులు ఏదో ఒక ఐడియాలను తీసుకో, ఏదో ఒక ఆదర్శాన్ని తీసుకో, ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్, ఏదో ఒక ఐడియాలు తీసుకుని దాని గురించి డిస్కస్ చెయ్యి. ఎల్లమ్మ గురించి పుల్లమ్మ గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది, ఏదో ఒక ఆశయాన్ని తీసుకుని, ఏదో ఒక ఆదర్శాన్ని తీసుకుని దాని గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టేప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. మీ అందరిలోనే మంచి నేను చూస్తుంటే నేను మంచివాడిని అవుతాను, మీ అందరిలోనూ చెడ్డ చూస్తుంటే నేను నెమ్మదిగా చెడ్డవాడిని అయిపోతాను. అయితే అది కాదు నువ్వు చూడవలసింది, నువ్వు ఏదో ఒక ఐడియాలు పెట్టుకో, ఇతరులతో ఆలోచిస్తే ఐడియాల గురించి ఆలోచించు, ఇతరులతో మాట్లాడితే దాని గురించి మాట్లాడు, నువ్వు దాని గురించే జీవించడం కోసం ప్రయత్నం చేయి. అవసరమైతే ఐడియాల కోసం మరణించడానికి కూడా తగిన నువ్వు రెడీగా ఉండు, అది నువ్వు చేయవలసిన పని. అప్పుడు నువ్వు పవిత్రుడవుతావు, తర్వాత నీకు మోక్షం వస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నీకు మోక్షం వస్తుంది, ఎదురోకంలో నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు చేయవలసిన పని పెర్ఫెక్ట్గా ప్రాపర్గా చేస్తావు, రైట్స్ డిజరైట్స్ లేకుండా నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా చాలామంది పరిశ్రమ చాలా చోట్ల కాపీయింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కట్టుదిట్టాలు చేసినా పేపర్స్ కూడా అవుట్ అవుతున్నాయి, గవర్నమెంట్ ఎన్ని కట్టుదిట్టాలు చేసినా పేపర్లు కూడా అవుట్ అవుతున్నాయి. ఈ పేపర్ సెట్ చేసిన వాళ్ళు కూడా, పేపర్ సెట్ చేసే వాళ్ళ చేత కూడా సబ్జెక్టుతో సంబంధం లేకుండా పేపర్లు సెట్ చేస్తున్నారు. ఒక రిటైర్డ్ యువ గారిని పేపర్ సెట్ చేయమంటే ఆ సబ్జెక్టుతో ఎంతవరకు సంబంధం ఉంటుంది ఆయనకి? అంటే గవర్నమెంట్ సైడ్ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి వాళ్ళు జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. తర్వాత మనకి ఎడ్యుకేషన్కి ఇచ్చే విలువ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఇవ్వటం లేదు. ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టేదంతా కూడా మనకి తిరిగి వచ్చేస్తుంది, కానీ మనకి కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎడ్యుకేషన్ గురించి నోటితోడు చెబుతున్నారు, కానీ ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవ్వటం లేదు. మనం సమాజం ఎటువంటిది అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చే గౌరవం కూడా ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఒక కాలేజీ లెక్చరర్ గారికి కానీ మనం ఇవ్వం, ఒక బానిస ప్రవృత్తి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి చివరికి ఈ గ్రామ సేవకులు అంటారు చూడండి, ఈ మధ్యన పన్ను అవి కట్టించుకుంటూ ఉంటారు, మనకు ఆ పంచదార కార్డు ఇచ్చేవాళ్ళు, బియ్యం కార్డు ఇచ్చేవాళ్ళకి ఇచ్చే విలువ కూడా ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ కానీ ఒక టీచర్ కానీ మనం ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. అయ్యో మన దృష్టిలో కూడా మనకు టీచర్స్ మీద మనకు కూడా గౌరవం లేదు. సమాజానికి మన వైపు నుంచి ఆలోచించుకుంటే టీచర్కి ఇచ్చే గౌరవం మనం ఇవ్వటం లేదు. అయితే మీకు టీచర్ మీద గౌరవం ఉంటేనే మీకు చదువు వస్తుంది. టీచర్ చెప్పే వాక్యం మీద ఎప్పుడు మీరు అంటారు మీరు శ్రద్ధగానే, ఆ టీచర్ చెప్పే మీ టీచర్ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే ఆ టీచర్ చెప్పే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటారు. అయితే టీచర్ మీద గౌరవం పెంచుకోవాలి. గౌరవం పెంచాలని మానసికంగా దూరం అవ్వకూడదు. మీకు తెలియని మీరు టీచర్ని అడిగే చనువు ఆయన ఇవ్వాలి. మీకు ఆయన పట్ల ఆయన వాక్యం మీద ఆయన టీచింగ్ మీద మీకు ఆయన మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడే ఆయన టీచింగ్ని కూడా మీరు ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. అయితే మనం ఇప్పుడు ఈ రోజున మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా సమాజానికి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పగలిగితే
లేకపోతే నాలుగు మంచి పనులు చెయ్యాలంటే సమాజానికి అది టీచర్స్ యొక్క ప్రభావం వల్లే ఉంటుంది. అది మీ టీచర్స్ మంచివాళ్ళు అనుకోండి, మీ టీచర్స్ అందరూ డివోటెడ్ టీచర్స్ అనుకోండి, వీళ్ళ అనుగ్రహం వల్ల, వీళ్ళు మీకు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మీరు సమాజానికి ఎంతో మంచి చేస్తారు, సమాజానికి ఎంతో ఉపయోగపడతారు, సమాజానికి ప్రాక్టికల్గా కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడతారు. ఇప్పుడు అబ్బాయి రాజు గారు చేసే ఆయనకి రాజుకి పొలిటికల్ లైఫ్ ఉంది, అబ్బాయి రాజు గారికి రాజకీయ జీవితం ఉంది. అందుకంటే నేను సంతోషించేది ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఏదో ఒక స్కూల్ తీసుకున్నారు, 10 మంది స్టూడెంట్స్, 10 మంది ఉపాధ్యాయులకి జీవనోపాధి కలిగించారు, 10 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది నిర్మాణాత్మక కార్యక్రమం, ఇదే గాంధీ గారు చెప్పింది. అబ్బాయి రాజు గారికి పొలిటికల్ లైఫ్ ఉంది, కానీ అంతకంటే నేను సంతోషించేది ఏంటంటే ఈ పని కన్స్ట్రక్టివ్గా చేస్తున్నారు. ఈ దేవుడు సంతోషిస్తాడు, ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ప్రాక్టికల్గా ఒక మనిషికి ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి ఉపయోగపడుతున్నారు. ఒకవేళ ఆయన పొలిటికల్ లైఫ్లో వల్ల 10 మంది ఆయనకి జేజేలు కొట్టచ్చు, కానీ ఈ చేసే పని వల్ల ఈశ్వర అనుగ్రహానికి ఆయన పాత్రలు అవుతారు. నిర్మాణ కార్యక్రమాలకి ఇది ఉపయోగపడాలి. ఈ మధ్య మా దేవాలయంలో ఈ మధ్య చీఫ్ మినిస్టర్ గారు ఒకటి నేర్చుకున్నారు, గవర్నమెంట్ ఏమి డబ్బు అడగకుండా కనుక ఎవరైనా పని చేసుకుంటే అండి మీరు పని చేసుకుంటున్నారు మాకు సంతోషం అని. ఈ మధ్య జిన్నూరు హై స్కూల్ జిన్నూరులో దేవాలయం బాగు చేశారు, ఒక 5 లక్షలు అయింది. గవర్నమెంట్ నేను సహాయం అడగకుండా గ్రామస్తుల సహకారంతో 5 లక్షలు పెట్టుకుని దేవాలయం బాగు చేసుకున్నారు. అంటే ఆ ట్రస్టీ గారు ఈ ముఖ్యమంత్రి గారు జిన్నూరు దేవాలయం జిన్నూరు గ్రామస్తులు సహకారం గవర్నమెంట్తో సహకారంతో సంబంధం లేకుండా జిన్నూరు గ్రామస్తులే ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారని ఎక్కడ పేపర్లో చూశారు ముఖ్యమంత్రి గారు. చూసి ఆ జిన్నూరు లెటర్ రాశారు ఆయన, మీరు చేస్తున్న కృషికి చాలా సంతోషం అని. అప్పుడు ఆ ట్రస్టీ తీసుకొచ్చి నాకు చూపించాడు ముఖ్యమంత్రి గారు లెటర్ చూడండి. అప్పుడు నేను అన్నాను, ఏమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, ఇదంతా గ్రామస్తులు సహకారంతో చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో 10% ఆయన ఇవ్వచ్చును కదా. 5 లక్షలు అయింది అనుకోండి, కనీసం 25 వేలు ఇవ్వచ్చు, 50 వేలు ఇవ్వచ్చు కదా. ఈ ఉత్తరాల వల్ల మీరేం కంగారు పడకండి, ఇవన్నీ గాలి ఉత్తరాలు, ఏం పనికొచ్చే ఉత్తరాలు కదా. మీరు నిర్మాణాత్మకంగా చేసుకున్నారప్పుడు ఎంతో కొంత పని కనీసం 10 వేలు ఇవ్వచ్చు కదా. మీరు 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు మీ గుడికి, అంతే ప్రభుత్వం డబ్బు 10 వేలు ఇస్తున్నామని ఇవ్వచ్చును కదా అని ప్రాక్టికల్గా చూపించమనంటే, ఉడికే కాగిత మొక్క మీద ఉడికి 4 వాక్యాలు రాసి కింద సంతకం పెట్టి పంపడం కాదు ఇది. అంటే ట్రస్టీ గారితో చెప్పాను, మీరు నాకు చూపించక్కర్లేదు, కాగితం మీరు దాచుకోండి, అవసరమైతే ఫోటో కట్టించుకుని మీ ఇంటికడ పెట్టుకోండి. ప్రాక్టికల్గా ఆయన చేసింది ఏమిటి, పోనీ జిన్నూరు ఎలా చేశారు, పోనీ 10 వేలు వచ్చాం కదా, 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టారు, ఆ దేవస్థానం డబ్బులు 10 లక్షలు వచ్చాం కదా, ఎండోమెంట్స్లో తీసి 10 వేలు వచ్చాం కదా. ఈ మధ్యన ఈ రకంగా ఉత్తరాలు నేర్చుకుంటున్నారు. ఎవరైతే గవర్నమెంట్ డబ్బు అడగటం లేదో మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారని నేర్చుకోండి. అది కాదు, ప్రాక్టికల్గా మీరు కన్స్ట్రక్టివ్గా ఆయన సహకారం, ఇక్కడ యాకిమీల్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే పని చేశారనుకోండి, గవర్నమెంట్ డబ్బు అడగకుండా అన్వాంటెడ్గా కూడా ఆయన కొంత ఇవ్వచ్చు గవర్నమెంట్లో, జనరల్ ఫండ్లో ఏదైనా తీసి 10 రూపాయలు ఏమనండి, 5 రూపాయలు ఏమనండి, ఎంతో కొంత నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడాలి. ఒట్టి మాటలతో ప్రయోజనం లేదు. అంటే నువ్వు ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు నువ్వు నోటి ద్వారా కాకుండా నీ చేతితోడు చేతి చూపించు, ఒక కాగిత ముక్కల మీద కాదు, నువ్వు చేతితోడు చేతి చూపించు. నువ్వు నోటితోడు మాట్లాడే మాటే నువ్వు చేతితోడు చేతి చూపించు. అయితే మా ట్రస్టీ గారికి చాలా సంతోషం వచ్చేసింది. అప్పుడు నేను చెప్తాను, మీరు మీ ఇంటికి పెట్టుకుని ఫోటో కట్టించుకొని సరిపోతుంది, నీకు అంత సరదాగా ఉంటాను. అంటే మీరు ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు, గొప్ప పని చేస్తున్నాను అనటం కంటే నాకు చేతనైంది కన్స్ట్రక్టివ్గా నేను చేయగలగాలి. తర్వాత ఈ మనుషుల్లోని పెద్ద బలహీనత అంటే ముఖస్థితి. తర్వాత మిమ్మల్ని ముఖస్థితి ఎవరైనా ముఖస్థితి చేశారనుకోండి, మీరు కంగారు పడకండి, దానికి లోను కాకుండా దానికి బానిస అవ్వద్దు. మీరు ముఖస్థితి కనుక మీరు బానిస అయితే మానసికంగా వెనక్కి వెళ్ళిపోతారు, అంటే చైతన్య స్థాయి తగ్గిపోతుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా పొగిడారనుకోండి, అందులో మంచి ఉంటే చూసుకోండి, వాళ్ళు మీలో లేని కూడా వాళ్ళు పొగిడారనుకోండి, మనలో లేనిది పొగుడుతున్నారని మీరు యాక్సెప్ట్ చేయకూడదు, అది నిజం అనుకోవద్దు. అంచేత వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంచేత ఈ గురువులకి ఆ టీచర్ అంటే, నాకు కూడా టీచర్ అంటే చాలా గౌరవం ఉంది. మరి ఇప్పుడంటే పూర్వం మరి చాలా స్కూల్స్లో సోషల్ స్టడీస్ చెప్పే టీచర్స్ లెక్కలు చెప్పించేవారు, లెక్కల టీచర్స్ దాకా.
డ్రాయింగ్ మాస్టర్ చేసి సైన్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి పూర్వం కొంతకాలంలో. నిజంగా ఆ పిల్లల దురదృష్టవంతులు అలా కొంతమంది స్టూడెంట్స్ వెనకబడిపోయారు. అంటే నేను ఇంటికి చెప్పేది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ అంతా, ఈ స్టూడెంట్స్ అభివృద్ధి అంతా కూడా మెయిన్ బాధ్యత టీచర్సే. రెండో పక్షం మేనేజ్మెంటు, రెండో పక్షం పేరెంట్స్. తర్వాత మరీ మీకు నేను మనం చేసుకునేది ఏంటంటే, మీకు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతాయి భవిష్యత్తులోనే. జిల్లా పరిషత్ స్కూల్స్ మీద నమ్మకాలు తగ్గిపోయినాయి, వీధి బళ్ళు మీద నమ్మకాలు తగ్గిపోయినాయి. గవర్నమెంట్ కాలేజీ కంటే ప్రైవేట్ కాలేజెస్ బాగుంటున్నాయని ప్రజల్లో, స్టూడెంట్స్లో, తల్లిదండ్రులు, పేరెంట్స్లో నమ్మకం వచ్చింది. ఉదాహరణకి పాలకొల్లు కాలేజీ ఉంది, నర్సాపురం కాలేజీ ఉంది. పాలకొల్లు కాలేజీ గవర్నమెంట్ కాలేజీ, నర్సపూర్ కాలేజీ ప్రైవేటు సంస్థ చేతిలో ఉంది. మరి నర్సపూర్ కాలేజీలో ఉన్న క్వాలిటీ పాలకొల్లు కాలేజీలో లేదు. నర్సపూర్ కాలేజీలో ఉన్న పర్సంటేజు, పాస్ పర్సంటేజ్ పాలకొల్లు కాలేజీలో లేదు. అయితే నీకు ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ చూపిస్తున్నటువంటి క్వాలిటీ లేదా రిజల్ట్స్ మీకు గవర్నమెంట్ కాలేజెస్లో లేదు. అంటే మనం ఈ ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్, ఇప్పుడు మీరు టెన్త్ క్లాసు. తర్వాత తల్లిదండ్రుల దగ్గర లోపం ఏంటంటే, హై స్కూల్లో వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో పట్టించుకోరు, కాలేజీకి వచ్చాక పట్టించుకుంటారు. అలా కొంతమంది నువ్వు ఎలా చదువుతున్నావు కూడా ఏమో అనరు, అడగరు అసలు. కొంతమంది వాళ్ళు సంపాదించి ఇచ్చేస్తే సరిపోతుందని అనుకుంటారు, కానీ నువ్వు ఎలా చదువుతున్నావు అని అడగరు. వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నాం కదా అనుకుంటారు. ఇప్పుడు నా టీచర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోరు అసలు, కొన్ని ఎలా చదువుతున్నాడని. అంటే మీకు ఎడ్యుకేషన్ లేకపోతే ఒకవేళ మీ పూర్వీకుని మీకు డబ్బు ఇచ్చినా అది ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు తెలియదు. అంటే మీకు మరీ మనం చేసుకునేది ఏంటంటే, తల్లిదండ్రులకి మనం చేసుకునేది ఏంటంటే, పీజీ క్లాస్కి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, ఎంఎస్సీకి, ఎంటెక్కి, బీటెక్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, ఒకటో తరగతి ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకు కూడా అంత శ్రద్ధ మీరు చూపించాలి. హై స్కూల్ మీరు స్కూలే కాదనుకుంటున్నారు, కాలేజీ ఒకటే అనుకుంటున్నారు. ఎల్కేజీ కానించి యూకేజీ కానించి మీ అబ్బాయి ఎంఏ చదువుతుంటే ఆడి విషయంలో మీరు ఎలా జాగ్రత్త చూపిస్తారో, ఎల్కేజీ వాళ్ళకి, యూకేజీ వాళ్ళకి, ఈ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి కూడా అంత ప్రాముఖ్యత చూపించాలి మీరు. అందుచేత ఈరోజున మన ఈ స్కూల్కి నన్ను ఆహ్వానించి, నాలుగు ఎడ్యుకేషన్ ఈ మేనేజ్మెంట్ వారు, అబ్బాయిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వారు, ఈ మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞత తెలియపరచుకుంటూ, విద్యార్థుల్ని చదువుకోమని ఒకసారి గోఖలే అన్నాడు. గోఖలే పేరెంట్స్ తోడు ఏం చెప్పాయంటే, మీ పిల్లల్ని బడిలోకి పంపండి, మీ పిల్లల్లో ప్రతి ఒక్కరిని బడికి పంపండి, మీ పిల్లల్ని అందరినీ బడిలోకి పంపండి. అంటే మీరు బడికి పంపబోతే మీ కుటుంబం వెనకబడిపోతుంది, మీరు సాంఘికంగా ఆర్థికంగా వెనకబడిపోతారు. ఇది ఒకసారి గోఖలే చెప్పాడు ఈ మాట, గోపాలకృష్ణ గోఖలే. అంటే మీరు ఇప్పుడు చదువుకోరనుకోండి, చదువుకోకపోతే మీ కుటుంబం అంతా వెనకబడిపోతుంది. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రం ఎడ్యుకేషన్ వెనకబడిపోవడానికి కారణం అదే, వాళ్ళకి ఎడ్యుకేషన్ తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవటం అని వెనక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి. పేరెంట్స్కి ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఏదో 1వ తరగతి చదువుతున్నారు, 2వ తరగతి చదువుతున్నారు, చిన్న క్లాసులు చదువుతున్నారని వాళ్ళ పట్ల అశ్రద్ధ చూపించకుండా, యూనివర్సిటీలో చదివే విద్యార్థుల పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉంటున్నారు, ఎలిమెంటరీ స్కూల్లో చదివే విద్యార్థుల పట్ల కూడా మీరు అంత శ్రద్ధగా ఉండాలి అని పేరెంట్స్కి నేను మనం చేసుకుంటున్నాను. పేరెంట్స్ విషయంలో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే విద్య ఉంటే చాలదు, విద్యతో పాటు వినయం రావాలి, విద్య తన క్యారెక్టర్ రావాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ఎడ్యుకేషన్ ఉందనుకోండి, వాడికి క్యారెక్టర్ లేదనుకోండి, వాడికి వినయం లేదనుకోండి, ఈ ఎడ్యుకేషన్ అంతా దేనికి ఉపయోగపడుతుందంటే, మంట పొయ్యిలో పెట్టిన పొలాలకు ఏ గతి పడుతుందో ఎడ్యుకేషన్ కూడా అదే గతి పడుతుందని చెప్పాడు వివేకానంద చెప్పిన మాట. అది ఎడ్యుకేషన్ ఉందనుకోండి, వాడికి వినయం లేదనుకోండి, తర్వాత వాడికి క్షీణం లేదనుకోండి, వాడికి ఎడ్యుకేషన్ ఒకటో ఉందనుకోండి, వాడికి క్యారెక్టర్ లేదనుకోండి, వాడికి తగినటువంటి వినయం, ఆ వినయము వివేకము లేదనుకోండి, వీడికి ఎడ్యుకేషన్ మాత్రమే ఉందనుకోండి,
అటువంటి వాడు నూటికి నూరు రూపాయలు స్వార్థపరుడు అవుతాడు. స్వార్థపరుడు అవటమే కాకుండా పొయ్యిలో పెట్టిన కట్టెలకు ఏ గతి పడుతుందో, వీడు చదువుకున్న చదువుకు కూడా ఆ గతి పడుతుంది అని చెప్పాడు. తర్వాత మీరు జాగ్రత్తగా వివేకం పెంచుకోవాలి, ఎడ్యుకేషన్తో పాటు వివేకం పెంచుకోవాలి. డే టు డే ఆ డే టు డే లైఫ్లో బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ అలవాటు చేయాలి. స్టూడెంట్ టీచర్స్ కూడా ఆ డే టు డే లైఫ్లో వాళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ బిహేవియర్ వచ్చేలాగా అలవాటు చేయాలి. కొంతమంది తెలివైన పిల్లలు తల్లిదండ్రులు కూడా సలహాలు చెప్తారు. అటువంటి కోర్సులు అటువంటి ఎన్నో చూశాను నేను. తెలివైన పిల్లలు తల్లిదండ్రులకు కూడా సలహాలు చెప్తారు. అయితే ఇంటెలిజెంట్ బిహేవియర్ వాళ్ళకి ఎలాగుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి. అందుచేత టీచర్స్కి నేను మరీ మనం చేసుకునేది ఏంటంటే, ఆ బిహేవియర్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా, ఇంటెలిజెంట్గా ఉందా, ఆ బ్రెయిన్ ఎలా అభివృద్ధి అవుతుంది. తర్వాత ఇప్పుడు స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఉదాహరణకి అనుకోండి ఫిజికల్గా ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఇంటికడి పేరెంట్స్ గుర్తించడం లేదనుకోండి, అనారోగ్యం టీచర్ దృష్టిలో వచ్చిందనుకోండి, అది పేరెంట్స్ నోటీస్కి తీసుకురావాలి. అది టీచర్ ధర్మం. అది అంటే ఇటువంటి విషయాలు హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కనుక పెంచుకుంటూ మీ శరీరాన్ని మీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మీరు కనుక విద్యావంతులు అయితే, ఆ విద్య మీ విద్య ద్వారా మీరు దేశానికి ఏదైనా సేవ చేయగలరు, దేశానికి ఉపయోగపడగలరు. విద్య లేకపోతే ఇంకా సున్నం మిగులుతుంది మనకి. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకుని ఆటలాడుకునేప్పుడు ఆటలాడుకోవచ్చు, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. తర్వాత మీరు చదువుకి ఎక్కువ ప్రాముఖ్యత, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి. తర్వాత క్వాలిటీ పెంచుకోండి, ఇంటికాడ కూడా మీరు క్వాలిటీ పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ అంటే మీరు క్వాలిటీ పెంచుకోవాలి. తర్వాత మీరు ఫలానా బళ్ళో చదువుకున్నామంటే, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫలానా పబ్లిక్ స్కూల్లో, ఆకివీళ్ళలో, విశ్వవిద్య పబ్లిక్ స్కూల్లో చదువుకున్నామంటే మీరు పెద్దవాళ్ళు అయితే స్కూల్కి కూడా గర్వకారణం అవుతుంది, ఆ స్కూల్కి కూడా గర్వకారణం. అంటే ఈ స్కూల్కి పేరు తెచ్చేలాగా, ఈ మేనేజ్మెంట్కి పేరు తెచ్చేలాగా, ఇక్కడ ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో ఆ టీచర్స్కి గౌరవం తెచ్చేలాగా మీరు శ్రద్ధగా చదువుకుని దేశాన్ని ప్రేమించి దేశాన్ని అర్థం చేసుకుని దేశాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఇక ఆకివీడిని ప్రేమిస్తే సరిపోదు. ఇప్పుడు మనలో ఇదో ప్రమాదం వచ్చింది, ఆకివీడు ఉన్న వాళ్ళందరూ ఆకివీడులో దేశం, ఆకివీడే దేశం అనుకుంటున్నాం. మేము జిన్నూరులో ఉంటే మా జిన్నూరు ఒకటే దేశం అనుకుంటున్నాం. కానీ దేశం ఉంటే ఆకివీడు ఉంటుంది, దేశం ఉంటే జిన్నూరు ఉంటుంది, దేశం లేకపోతే ఆకివీడు లేదు, జిన్నూరు లేదు. అయితే ఈ సంకుచిత భావం, ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతమే దేశం అనుకుంటున్నారు. కానీ దేశం అంటే ఎంతో, మన భారతదేశం అంటే ఎంతో విశాలమైంది, ఇందులో ఎంత జనాభా ఉన్నారు, ఇందులో ఎన్ని భాషలు ఉన్నాయి, ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఈ దేశం అంటే నాదే అనే భావన కలగజేయాలి. కానీ ఆకివీడు ఒకటే నాది, లేకపోతే జిన్నూరు ఒకటే నాది అనే భావన కాకుండా ఈ భారతదేశం అంతా నాదే, మన భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఇది నాదే, ఈ ప్రాంతం నాదే అనే భావన మనకు కలగజేస్తేనే కానీ ఈ దేశం బాగుపడదు. ఒకే దేశంలో నదుల గురించి పేచి, ప్రాజెక్టుల గురించి పేచి, ఫైనాన్స్ గురించి పేచి, అలా దేశభక్తి, ఆ దేశం గురించి ఆలోచించే ఆ భావనే లేదు అసలు. నా నదిలో నీళ్ళు ఎక్కువ ఉంటే ఇంకో రాష్ట్రానికి ఇస్తే ఎవరికి ఇచ్చేస్తారు, ఆ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా మన దేశమే. అయితే దేశ సమగ్రత అంటే ఆ సరస్వతి శిశు మందిర్లో చెప్తారు, మన భారతదేశాన్ని అంతా కూడా తల్లితోడు, భారతదేశం అంటే మనకు తల్లితోడు సమానం. అది తల్లిని మనం ఎలా ప్రేమిస్తున్నామో, తల్లి పట్ల ఎంత గౌరవంగా ఉంటామో, దేశం పట్ల కూడా అంత గౌరవంగా ఉండాలని వాళ్ళు స్కూల్స్ లో దేశం పటం అంతా చూపిస్తారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర పటం కాదు, మొత్తం భారతదేశం అంతా పటం అంతా వేసి, ఏ క్లాస్ కాకులు వేసి ఆ పటం చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ దేశాన్ని అంతా ప్రేమించాలి మీరు, దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, లేకపోతే ఇది ఒక ప్రాంతాన కాదు. అంటే మన ఇండియన్ హిస్టరీ చదివితే దేశంలో సమైక్యత లేకపోవటం వల్లే అనేక మంది ఇతర దేశీయులు వచ్చి దేశాన్ని పరిపాలించడం జరిగింది. అంటే దేశం కేవలం డబ్బే కాదు, దేశ సమైక్యత, దేశ సమగ్రత కోసం ఆలోచించే విధానం కూడా విద్యార్థులు పెంచుకోవాలి. ఇది నాకు వీడు అనుకోవడం, ఇది దేశం, ఇది నా భారతదేశం అనే భావన. ఆ భారతీయుడు భారతదేశంలో ఒక భాగం,
అంటే భారతీయ ఇది నా దేశము అనే భావన, సంకుచిత భావన లేకుండా దేశం ఎంత విశాలంగా ఉందో మన హృదయాన్ని కూడా అంత విశాలం చేసుకోవాల్సి ఉంది. సామాన్యం కాదు, ఒక మేడ కట్టొచ్చు, ఒక గోడ కట్టొచ్చు, ఒక బడి కట్టొచ్చు, మన హృదయంలో మన 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 హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంతకంటే కష్టం. ఒక గోడ కట్టడం కంటే మన హృదయాన్ని నిర్మలం చేసుకోవడం, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంతకంటే కష్టం. అంటే మనం ఎంత నిర్మలంగా ఉంటే, ఎంత వివేకవంతంగా జీవిస్తే, ఎంత కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తే అంత బాగా మనం దేశానికి ఉపయోగపడగలం, దేశానికి సేవ చేయగలం. తర్వాత దేశ సమైక్యత గురించి మనం ఆలోచించాలి, సమగ్రత గురించి ఆలోచించాలి. ఆ యూనిటీ, దేశం యొక్క యూనిటీ గురించి మనం ఆలోచించగలగాలి. ఈ కూడా టీచర్స్ మీకు బోధించాలి. అంటే తర్వాత ఇంకోటి భక్తి, భక్తి అవసరమే కానీ భక్తి పేరు మీద మూఢనమ్మకాలు పెంచకూడదు, మూర్ఖత్వం పెంచకూడదు. భక్తి అవసరమే కానీ భక్తి అవసరమే మూఢనమ్మకాలు పెంచకుండా చూసుకోవాలి. అంటే మీరు బాగా శ్రద్ధగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి మీరు మీ కుటుంబానికి మీ దేశానికి ఉపయోగపడతారని మరోసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, మేనేజ్మెంట్ వారు ఏం చెబుతున్నారంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ భోజనాలు చేసి వెళ్ళమంటున్నారు. మన స్కూల్ మేనేజ్మెంట్ వారు ఏమంటున్నారంటే ఇక్కడ భక్తులందరూ వచ్చారు, భక్తుల్లో ప్రతి ఒక్కరికి మీరు చెప్పేది ఏంటంటే అందరినీ భోజనాలు చేసి సాపాటు చేసి వెళ్ళమని చెబుతున్నారు. అందరూ భోజనాలు అందరూ అరేంజ్ చేశారు, ఇక్కడ భోజనాలు అందరూ భోజనం చేసి వెళ్ళమని చెబుతున్నారు. మేనేజ్మెంట్ వారి తరఫున ఈ విషయం మీకు అందరికీ మేము తెలియపరుస్తున్నాం. తర్వాత మా ప్రేయర్, లాస్ట్ ప్రేయర్ ఏంటంటే తర్వాత అబ్బాయిరాజు గారు, తర్వాత ఈ స్కూల్కి ఉన్నటువంటి కమిటీ వారు, అబ్బాయిరాజు గారు ఈ స్కూల్ గురించి ఏదైనా డబ్బు ఖర్చు పెట్టారనుకోండి, బహుశా ఖర్చు పెట్టుకుంటారు కొన్ని లక్షలు ఈ స్కూల్ అభివృద్ధి కోసం. ఆ డబ్బంతా డివైన్ బ్యాంకులో పడుతుంది, అబ్బాయిరాజు గారు ఖర్చు పెట్టిన డబ్బంతా డివైన్ బ్యాంకులో పడుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంకులో పడకపోయినా మనకి డివైన్ బ్యాంక్ ఒకటి ఉంది. మన అందరం చనిపోయిన తర్వాత మనం వాడుకోవాలంటూ బ్యాంక్ ఉంది. అబ్బాయిరాజు గారు ఈ స్కూల్కి ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టారో ఆ డబ్బంతా కూడా ఆయనకి ఘాట్ బ్యాంకులో ఉంటుంది, డివైన్ బ్యాంకులో ఉంటుంది. అది వేస్ట్ చేసామని ఆయన అనుకోక్కర్లేదు. ఏదో ఒక ఇంత డబ్బు ఖర్చు పెట్టేశామని స్కూల్కి ఆయన అనుకోరు, కానీ అనుకోక్కర్లేదు. ఈ డబ్బంతా కూడా ఆయనకి డివైన్ బ్యాంకులో పడుతుంది. అదే భగవాన్ చెప్తూ ఉండాడు, నువ్వు ఇతరులకు ఏదైనా మంచి చేస్తే అదే నీకు తిరిగి వచ్చేస్తుంది, అది నీకు అర్థమైతే ఇంకా నువ్వు మంచి పని చేయగలవని. అంటే మీరు ఏదైనా ఇతరులకు ఉపయోగపడే పని ఏ పని చేసినా, ఒక స్కూలే కాదు ఏ పని చేసినప్పటికీ, అంచేది మీరు అది డివైన్ బ్యాంకులోకి వెళుతుంది ఆ డబ్బు. తర్వాత శారీరకంగా అబ్బాయిరాజు గారు శారీరకంగా శ్రమ పట్టడమే కాకుండా ఈ మేనేజ్మెంట్ విషయంలో అది జాగ్రత్తగా చూడటమే కాకుండా ఆయన పాకెట్ మనీ కూడా కొంత దీనికి వెచ్చించి ఈ స్కూల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అంచేత ఆయనకి ఇది ఒక ఘనకార్యం, ఇది దేవుడు సంతోషించే కార్యం, దేవుడు అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి కార్యం ఇది. ఈ స్కూల్కి ఇంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి టీచర్స్కి, తర్వాత పేరెంట్స్ సహకారం కూడా ఉంది ఆ పేరెంట్స్కి, తర్వాత మేనేజ్మెంట్ వారికి, ముఖ్యంగా మరోసారి అబ్బాయిరాజు గారికి, అందరి తరఫున, మా తరఫున, భక్తుల తరఫున, అంత సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి, సభ యొక్క మర్యాదను అనుసరించి నా కృతజ్ఞతాపూర్వకం అందరం సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.